హలో కాంపిటేటర్స్, ఈ రోజు అసలు సూపర్ సెషన్స్ తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ రోజు సెషన్ అనేది ఎస్బీఐ క్లర్క్ ఎవరికైనా సరే చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎవరైతే సీరియస్ గా ఉన్నారో ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్ పట్ల ఖచ్చితంగా ఈ వీడియోని అయితే అసలు స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఈరోజు ఎగ్జామ్, ఈరోజు మన సెషన్ ఏంటంటే, ఒకవేళ మనకి ఒక అన్ఎక్స్పెక్టెడ్ పేపర్ లేదా ఒక మోడరేట్ నుంచి డిఫికల్ట్ ఒక క్లర్క్ లెవెల్లో కాకుండా ఇంకొంచెం లెవెల్ అనేది పెరిగి మనకి ఎగ్జామ్లో కనుక ఇచ్చినట్టయితే ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి, ఆ స్మార్ట్ అప్రోచ్ ఏంటి, ఆ బెస్ట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి అని ప్రతిదీ కూడా ఈ సెషన్లో అయితే డిస్కస్ చేస్తా. సో ప్రతి క్వశ్చన్కి టైమర్ అనేది పెడతాను. సో మీరు ఆ టైమర్లు మీరు చూస్తూ మీరు క్వశ్చన్స్ అనేవి ఆన్సర్స్ అనేవి మీరు సాల్వ్ చేసిన తర్వాత అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, లాస్ట్ వరకు చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ సెషన్ అది ఈ ఎస్బీఐ క్లర్క్ ఎగ్జామ్కి అయితే. ఓకేనా, మరి ఇంకేది కాలేస్తాం, పన్ను వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను మీ ఆదిత్యని మాట్లాడుతున్నా, సెలెక్ట్ అయ్యే ఐపీఎస్ క్లర్క్ 2020. వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ జీనియస్ ఛానల్. ఓకే, ఫస్ట్ మనకి చూస్తున్నట్టు పేపర్ టోటల్ 35 క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మనకు వర్డ్ ప్రాబ్లం ఉంది, రెక్టాంగిల్ గ్రాసి ప్లాట్ ఈజ్ 1 to 1. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ స్కిప్ చేసేయండి. ఫస్ట్ 1 మినిట్ ఆర్ హాఫ్ మినిట్ లో మీరు ఏం చేయాలంటే పేపర్ అంతా కూడా ఫస్ట్ చూసేయాలి, ఏవైవ క్వశ్చన్స్ ఇచ్చారో. సో ఫస్ట్ ఇక్కడ మనం చూసుకున్నట్టు ఫస్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ మొత్తం అన్ని కూడా చూసుకొని ఏ ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చారో మేము చెక్ చేసుకోవాలి. ఓకే, 10. ఓకే, 10 వర్డ్ ప్రాబ్లమ్స్ కనిపించి ఇప్పటి వరకు. నెక్స్ట్ ఇంకా సింప్లిఫికేషన్స్ ఉన్నాయి, సింప్లిఫికేషన్స్ ఎన్ని ఇచ్చారు చెక్ చేసుకోండి. ఓకే, 10 వర్డ్ ప్రాబ్లమ్స్, 15 సింప్లిఫికేషన్స్ ఇచ్చారు. నెంబర్ సిరీస్ ఉన్న తర్వాత ఒక తర్వాత దియ్యాం. ఓకే, టోటల్ 35 క్వశ్చన్స్లో మనకి 10 ఏమో వర్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చారు, 15 ఏమో సింప్లిఫికేషన్స్ ఇచ్చారు, 5 ఏమో నెంబర్ సిరీస్ ఇచ్చారు. సో ఇలా వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే ఫస్ట్ వర్డ్ ప్రాబ్లమ్స్ కానీ డిఏ కానీ స్టార్ట్ చేయకండి, ఫస్ట్ సింప్లిఫికేషన్స్ వెళ్ళిపోండి. సింప్లిఫికేషన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి రెండు పేపర్. ఓకే, ఓకేనా, ఫస్ట్ సింప్లిఫికేషన్ నుంచి అయితే మనం స్టార్ట్ చేద్దాం పేపర్ని. సో ఈ సింప్లిఫికేషన్ అయితే మీరు సాల్వ్ చేయండి. ఓకే, టైమర్ అయితే 20 సెకండ్స్. ఓకేనా, టైమర్ ఆన్ చేసా, 20 సెకండ్స్ ఈ సింప్లిఫికేషన్ అయితే మీరు సాల్వ్ చేయండి, నేను తర్వాత అయితే ఎక్స్ప్లెనేషన్ చెప్తా. ఓకే, స్పీడ్గా, టైమర్ అయితే ఆన్ అయింది స్పీడ్గా. ఇది 20 సెకండ్స్ కూడా కాదు, ఇంకా తక్కువలోనే వచ్చాయాలి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే మాత్రం. కొంతమంది అయితే చూసి కూడా ఆన్సర్ పెట్టేటట్టు ఉండాలి ఈ క్వశ్చన్కి అయితే. ఓకేనా, టైం అయిపోతుంది. ఓకే, సో ఎంతమంది కాన్సెప్ట్స్ వచ్చా ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను సొల్యూషన్ చెప్తా. ఓకే, ఫస్ట్ మనకి √64 ఉంది. √64 అంటే ఎంత వస్తుంది? 8 వస్తుంది, ప్లస్ 3. సో 8 + 3³ = 750 + x. అవునా, 8 + 3³ = 750 + x. 8 + 3 అంటే ఎంత? 11. 11³ అంటే ఎంత? 1331. సో 1331 మనకి ఆర్హెచ్ఎస్ సైడ్ లో ఉన్నాయి. 750 అనేది మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ వచ్చేస్తుంది. సో -750 అవుతుంది, ఎక్స్ వాల్యూ వస్తుంది అప్పుడు. సో x = 1331 - 750. సో 1331 - 750 అంటే మనకి యూనిట్స్ ప్లేస్ చూసుకోండి, 1 నుంచి 0 తీసేస్తే మనకి 1 వస్తుంది. సో అలాగే ఆప్షన్ ఏమైనా ఉన్నాయంటే ఓన్లీ ఆప్షన్ ఏ మాత్రం ఉంది. సో ఆప్షన్ ఏ సెలెక్ట్ చేసేసుకుంటాం, ఇంకా సాల్వ్ చేయాల్సిన అయితే అవసరం లేదు. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టైం అయితే ఆన్ చేస్తాను, అందరు రెడీగా ఉండాలి. ఓకే, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ 20 సెకండ్స్. స్పీడ్గా ఈ పాటికి వచ్చే ఆన్సర్ ఇక్కడ కామెంట్స్ అయితే మీకు ఎక్కడి నుంచి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే మన www.governmentjobsgenius.com ఈ వెబ్సైట్లో కూడా లాగిన్ చేయండి, ఇలాంటి క్వశ్చన్స్ ప్రాక్టీస్కి మీకు ఇంకా ఎక్కువ ఉంటాయి. ఓకే, 20 సెకండ్స్ అయితే అయిపోయింది, టైమర్ ఆఫ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనకి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, చూడండి, ఫస్ట్ 1700 + 4100 ఉంది ప్లస్ 5200 డివైడెడ్ బై ఎక్స్ = 55. ఫస్ట్ ఇదంతా కూడా ఎడిషన్ చేసేద్దాం. సో 5200 + 1700 ఎంత? 6900. 6900 + 4100. 6900 + 4100 ఎంత వస్తుంది మనకి? 11000 వస్తుంది. ఇదంతా కూడా సాల్వ్ చేసినట్టయితే మనకి 11000 వస్తుంది. సో 11000 డివైడెడ్ బై ఎక్స్ ఉంది, ఎక్స్ ఏమవుతుంది? ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళిపోతుంది, 55 ఏమో మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ వస్తుంది. సో 55 ఎల్హెచ్ఎస్ సైడ్ వస్తే డివైడెడ్ బై అవుతుంది. సో ఎక్స్ = 55 1 టైమ్స్, 55 200 టైమ్స్.
సో ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ ఏ అయితే వస్తుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎప్పుడైనా సరే పేపర్ టఫ్గా ఉందంటే పేపర్ అంతా టఫ్గా ఉండదు, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని పేపర్ అంతా టఫ్గా ఉండదు. మీకు సింప్లిఫికేషన్ బాగా ఈజీగా ఇచ్చాడు అనుకోండి, మీకు వర్డ్ ప్రాబ్లమ్స్ కొంచెం టఫ్ చేస్తారు. అదే వర్డ్ ప్రాబ్లమ్స్ కానీ డిఏ కానీ బాగా టఫ్ ఇచ్చాడు అనుకోండి, సింప్లిఫికేషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నెంబర్ సిరీస్, రాంగ్ నెంబర్ అవ్వచ్చు, మిస్సింగ్ నెంబర్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా సింపుల్గా ఉంటాయి. ఓకే, ఈ క్వశ్చన్ ఆన్సర్ అయితే మాత్రం 200 వస్తుంది. అలానే వీడియోకి ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే వీడియోకి అయితే లైక్ చేయండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. అలానే మన www.governmentjobgenius.com అయితే మీరు ఇప్పుడు రిజిస్టర్ అవ్వండి. సైన్ అప్ అయిన తర్వాత మీకు ఏంటంటే ఈ వెబ్సైట్లో మీకు డైలీ ప్రాక్టీస్ పీడిఎఫ్స్ వస్తాయి అన్ని సబ్జెక్ట్ వైజ్గా. అలానే డైలీ కరెంట్ అఫైర్స్ వస్తాయి ఫ్రీగా, పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలానే మంత్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి www.governmentjobsgenius.com. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది సరే ఈ వెబ్సైట్ అయితే మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది, కాబట్టి ఇప్పుడే మీరు రిజిస్టర్ అవ్వండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టైం ఆన్ చేస్తున్నా, 20 seconds టైమర్. ఓకేనా, స్పీడ్గా టైం అయిపోయింది, 20 seconds అయితే అయిపోయింది. ఇప్పుడు మనం సొల్యూషన్ అయితే చూద్దాం. సో ఇక్కడ 2³ × 4³/8 ఉంది. సో ఇక్కడ మళ్ళీ మన 2³ ఉంది ఇంటూ 4³/8 ఎలా రాసుకుందాం, 8ని కూడా 2³ అని రాసేసుకుందాం. సో 2³ = 2^x. సో 2³ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఆర్హెచ్ఎస్ సైడ్ బేస్ ఎంత ఉంది, 2 ఉంది. సో ఎల్హెచ్ఎస్ సైడ్ కూడా బేస్ మనం 2గానే మనం మార్చేసుకుందాం. సో 4 అంటే ఎంత రాసుకుందాం, 2² సో 2² / 3 అయితే వస్తుంది, = 2^x. సో 2³ జార్ 6. సో 2^6 = 2^6. సో బేసిస్ ఈక్వల్ అయినప్పుడు మనం పవర్స్ని ఏం చేస్తాం, ఈక్వల్ చేస్తాం ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్. సో x = 10 వస్తుంది, x = అయితే మనకు 6 వాల్యూ వస్తుంది. సో ఆప్షన్ ఏ అయితే వస్తుంది. ఓకే, క్లియర్ కదా. ఎంతమందికి ఆన్సర్ వచ్చే కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఒకవేళ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ పెడుతున్నా, టైమర్ ఆన్ చేస్తున్నా, చూసుకోండి టైమర్. మళ్ళీ 20 seconds టైం సార్, స్పీడ్గా స్పీడ్ ఉండాలి. పేపర్ ఎప్పుడైనా సార్ టఫ్ వచ్చిందంటే సింప్లిఫికేషన్ మీరు చాలా స్పీడ్గా చేయగలగాలి, చూసి పెట్టగలగాలి ఆన్సర్స్. టైం అయిపోతుంది, ఓకే 20 seconds టైం అయితే అయిపోయింది. ఇప్పుడు మీరు చూడండి, 12% of 50% of 8600 ఉంది కదా. ఈ యాక్చువల్ 20 seconds కూడా అవసరం లేదు, మీరు less than 10 seconds కూడా ఆన్సర్ అనేది పెట్టచ్చు. ఫస్ట్ ఎక్కడనే సాల్వ్ చేస్తారంటే ఫస్ట్ 50% of 8600 చూడండి. 50% of 8600 అంటే ఎంత వస్తుంది మనకి, 4300. సో ఇంకెంత మిగిలిపోతుంది మనకి, 12% of 4300 వస్తుంది. అంటే మళ్ళీ మనకి పర్సంటేజెస్ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. 12 × 43 అయితే మనకి రిమైనింగ్ ఉంటుంది. సో 12 × 43 ఎంత వస్తుంది, 12 × 40 = 480, 12³ = 36. సో 480 + 36 ఎంత, 516. సో ఆప్షన్ సి అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ పెడదాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ టైం ఆన్ చేస్తున్నా, చూడండి 20 seconds టైమర్ మళ్ళీ. ఓకే, ఎక్కడైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ కూడా చేయండి. www.governmentjobgenius.com కూడా మీరు రిజిస్టర్ అవ్వండి, మీ ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతుంది. ఓకే, 20 seconds అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ క్వశ్చన్ చూడండి, ఏ విధంగా సాల్వ్ చేయాలో. ఫస్ట్ 20 + 12 సాల్వ్ చేయండి. 20 + 12 అంటే ఎంత, 32. సో 32 / 4 × 12. సో ఇక్కడ మైనస్ ఎక్స్ ఉంది, మనకు ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళిపోతే ప్లస్ ఎక్స్ అవుతుంది. అలానే 24 అనేది ఎల్హెచ్ఎస్ సైడ్ వచ్చేస్తే -24 వస్తుంది, = x. ఓకేనా, 4 1 × 4 = 8, 8 12 = 96, 96 - 24, ఎక్స్ వాల్యూ ఎంత, 96 - 24 తీసేస్తే 72 అయితే వస్తుంది. సో ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ ఈ
మనం చూస్ చేసుకుంటాం. ఓకే, క్లియర్ కదా? అందరికి కూడా ఆన్సర్ విత్ ఇన్ టైంలో వస్తుందో లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే మనకి పేపర్ టఫ్గా వస్తే ఇవి లెస్ దాన్ 20 సెకండ్స్లో చేయడం అనేది ఇంపార్టెంట్. ఎక్కువ స్కోర్ రావాలంటే ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు లెస్ దాన్ 20 సెకండ్స్లో చేస్తే మీకు మిగతా క్వశ్చన్స్ చేసుకోవడానికి టైం అనేది ఎక్కువ ఉంటుంది. మీకు డిఎస్ క్యాల్కులేటివ్ ఇచ్చినా సరే, వర్డ్ ప్రాబ్లమ్స్ క్యాల్కులేటివ్ ఇచ్చినా సరే, ఆ క్యాల్కులేషన్స్ చేసుకోవడానికి టైం అనేది మిగులుతుంది. సో ఇలాంటి ఎప్పుడు వస్తుంది మీకు ఎప్పుడైనా సరే పేపర్ టఫ్ ఉందంటే పేపర్ మొత్తం టఫ్ ఉండదు. ఫస్ట్ ఎప్పుడైనా సరే ఐడెంటిఫై చేయండి ఈజీ క్వశ్చన్స్ ఎక్కడ ఉన్నాయో. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టైమర్ ఆన్ చేస్తున్నా. ఓకే, సో 20 సెకండ్స్ టైమర్. సార్ www.governmentjobgenius.com అయితే మాత్రం మీకు చాలా చాలా యూటిలైజ్ అవుతుంది. మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అవుతున్నా సరే, ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవుతున్నా సరే, వీక్లీ మీకు ఫుల్ లెంత్ మా ఎగ్జామ్స్ కూడా ఉంటాయి www.governmentjobgenius.com. ఓకేనా? టైం అయితే అయిపోయింది ఇప్పుడు 20 సెకండ్స్. ఇక్కడ చూడండి, 70/3 దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. 70/13 కదా, 70/13 × 78 డివైడెడ్ బై 2 − 120 = x. మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, చూడండి, 31 × 13 = 6 × 10, 21 × 23 × 10, 73 × 210. సో 210 నుంచి 120 తీసేస్తే మనకి 90 అయితే వస్తుంది. సో x వాల్యూ ఎంత వస్తుంది? 90. ఓకేనా? ఎవరైతే మంచిగా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళెవ్వరికి కూడా మీకు 20 సెకండ్స్ కన్నా ఎక్కువ టైం తీసుకోకుండా ఉండడానికి ట్రై చేయండి ఈ క్వశ్చన్స్కి. ఎందుకంటే మనకి ఎప్పుడైనా సరే పేపర్ టఫ్ అయిందంటే ఇవి ఎంత స్పీడ్గా సాల్వ్ చేస్తారు అనే దాని మీదే మీ క్వాంట్ మార్క్స్ అనేది ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీరు చూసి ఆన్సర్ పెట్టే లెవెల్లో మీ ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. టైమర్ అయితే ఆన్ చేస్తున్నాను నేను. మళ్ళీ 20 సెకండ్స్ టైమర్. చూడండి, ఎవరైనా సరే వీడియోకైతే లైక్ చేయడం మర్చిపోతే వీడియోకైతే లైక్ చేయండి. ఇది నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే మీకు ఇంత మంచి కంటెంట్ ఇస్తున్నప్పుడు ఒక లైక్ మేము కోరుకునేది, రిటర్న్ కోరుకునేది ఒక లైక్, అలానే షేర్, అలానే మా ఛానల్కి ఒకటి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు 20 సెకండ్స్ టైం అయితే అయిపోయింది. ఈ క్వశ్చన్ మనం సాల్వ్ చేసేద్దాం. సో ఈ క్వశ్చన్ మనం ఫస్ట్ ఎక్కడి నుంచి సాల్వ్ చేయాలి? ఫస్ట్ 28/7 ఉంది, అది సాల్వ్ చేయండి. 28/7 చేస్తే మనకి ఎంత వస్తుంది? 4. అవునా? సో ఫస్ట్ 25 ఉంది, ప్లస్ 41. ఇక్కడ ఇది మనం సాల్వ్ చేస్తే 4 వచ్చింది. 41 చేస్తే మనకి 164 వస్తుంది. సో 164 − 13² 13² అంటే ఎంత వస్తుంది మనకి? −169. ఓకేనా? 25 ప్లస్ ఇది సాల్వ్ చేస్తే 164 వచ్చింది, −169 అయితే వచ్చింది. సో ఇక్కడ 164 నుంచి −169 తీసేయండి, −5 ఉంటుంది. 25 నుంచి −5 చేసేస్తే ఎంత వస్తుంది? 28 వస్తుంది. సో ఆప్షన్ డి అయితే చూస్ చేసుకో. ఓకే, క్లియర్ కదా? వీడియోకి అయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ టైం రాన్ చేస్తున్నాను నేను స్పీడ్గా. ఎవరైనా సరే governmentjobgenius.com లో ఎవరైనా సరే ఇంకా రిజిస్టర్ అవ్వనట్టయితే రిజిస్టర్ అవ్వండి. మీ ప్రిపరేషన్ చాలా చాలా యూజ్ అవుతుంది. మీరు రైల్వేస్ ప్రిపేర్ అవ్వచ్చు, బ్యాంక్స్ ప్రిపేర్ అవ్వచ్చు, ఎస్ఎస్సీకి ప్రిపేర్ అవ్వచ్చు, ఏ ఎగ్జామ్కి అయినా సరే మీకు ప్రతిదీ కూడా ఈ వెబ్సైట్లో ప్రతిదీ కూడా దొరుకుతుంది మీకు. ఇదైతే మాత్రం మిస్ అవ్వద్దు అసలు. ఓకే, ఓకే, టైం అనేది అయిపోయింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేద్దాం. సో ఫస్ట్ చూడండి, 40% of 60 ఉంది. 40% of 60 అంటే ఎంత వస్తుంది మనకి? 24 వస్తుంది. సో 24 ప్లస్ 16.67%. 16.67% అంటే ఎంత మనకి? 1/6. సో 1/6 of 54, 1/6 × 54 అంటే 9 వస్తుంది. సో అది సాల్వ్ చేస్తే 9 వస్తుంది. 24 + 9 − 20 + 13 = x. ఓకేనా? 24 నుంచి 20 తీసేస్తే అంత 4 మిగులుతుంది. సో 4 + 9 = 13, 13 + 13 = 26. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? ఆప్షన్ సి 26 అయితే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, క్లియర్ కదా? వీడియోకి లైక్ చేయండి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ టైమర్ ఆన్ చేస్తున్నాను స్పీడ్గా. 20 సెకండ్స్ టైమర్. స్పీడ్ ఉండాలి క్యాల్కులేషన్స్లో. ఓకే, టైం అయిపోతుంది 20 సెకండ్స్. ఓకే, 20 సెకండ్స్ టైం అయితే అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. చూడండి, ఫస్ట్ చూడండి, 324 + 236, 324 + 236, ఫస్ట్ 24 + 36 = 60, 300 + 200 = 500. సో 560. సో 560
మైనస్ 15x ఈజ్ ఈక్వల్ టు 160. ఓకేనా, 15x ఏమవుతుంది, ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళిపోతుంది, 160 అనేది మనకి ఎల్హెచ్ఎస్ సైడ్ వస్తుంది. సో 560లో నుంచి 160 తీస్తే మనకి 400 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు 15x. ఓకేనా, అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది, 400/15. ఓకే, 400/15 అంటే మనకి 5 3 times 5 80 times, సో 80/3 వచ్చింది. సో 80/3 అంటే ఎంత వస్తుంది మనకి, 26 2/3 వస్తుంది. ఓకేనా, 26 2/3 అయితే వస్తుంది. సో 26 2/3 అయితే ఆప్షన్ లేదు, బట్ అప్రాక్సిమేట్ వాల్యూ 27 అయితే ఉంది. సో ఆప్షన్ బి అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత, 27. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, టైం అయితే ఆన్ అయిపోతుంది. స్పీడ్గా ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, అలానే ఈ పేపర్ పీడిఎఫ్ అయితే టెలిగ్రామ్లో అయితే నేను షేర్ చేస్తాను. ఎవరైనా సార్ టెలిగ్రామ్లో, మీరు ఎవరైనా ఇప్పటికీ ఫాలో అవునట్టయితే టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకే, 20 seconds టైం అయితే అయిపోతుంది, స్పీడ్గా. ఓకే, టైం అయితే అయిపోయింది, ఇప్పుడు 20 seconds. ఫస్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ చూడండి, ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం, ఫస్ట్ బ్రాకెట్స్ తీసేద్దాం. సో 25 × 15 అయితే వస్తుంది. 25 15 చేయాలి, ఎంత వస్తుంది, 25 15 times మనకి 375 వస్తుంది. సో 375 − 15/6 అంతే అయిపోయింది కదా క్వశ్చన్. ఇంకా 375 15 తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 360 360/6. సో 6 1 times 6 60 times పోతుంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది, ఆన్సర్ ఆప్షన్ ఈ అయితే మనం చూస్ చేసుకోవాలి. ఓకే, క్లియర్ కదా. నెక్స్ట్ క్వశ్చన్ పెడతా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మళ్ళీ టైం రన్ చేస్తున్నా. చూడండి, వెబ్సైట్లో అయితే మీకు డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ మీద క్విజ్ కూడా ఉంటుంది మీరు యాప్లో. ఓకేనా, ఎవరికైనా సరే ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి అయితే మీకు వాట్సాప్ చేయండి, మీరు మా టీం అయితే మీకు హెల్ప్ చేస్తారు యాప్ ఇన్స్టాల్ చేసుకోవడంలో. కానీ మీకు మెటీరియల్స్ ఎక్కడ ఉంటాయి కానీ డౌట్స్ ఉంటే మాత్రం. ఓకే, 20 seconds ఈ క్వశ్చన్ టైం అయితే అయిపోయింది. చూడండి, ఇక్కడ మనకి 294.40/36.8 ఉంది. ఓకే, 294 2944/368 వేద్దాం, ఎందుకంటే డెసిమల్ డెసిమల్ క్యాన్సిల్ అయిపోద్ది. 40 అంటే 400 decimal 4, అలానే డెసిమల్ తర్వాత 8 ఉంది. సో 294 2944/368 అయితే మనం వేసుకుందాం, డెసిమల్ డెసిమల్ క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ప్లస్ 25% of 4200, 25% of 4200 అంటే మనకి 4200 50% అంటే 2100 అవుతుంది. మన అంటే 50% of 25% కాబట్టి ఆ 2100లో ఆఫ్ ఎంత వస్తుంది మనకి, 1050. సో ప్లస్ 1050/100 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ మనకి ఎక్స్ ప్లస్ 314.5/37 అవుతుంది. ఓకేనా, ఇక్కడ చూడండి మనకి ఇక్కడ క్యాన్సిలేషన్ అనేది కొంచెం కష్టం. సో ఇక్కడ మనకి 368 ఉంది డినామినేటర్లో, 368 × 10 చేస్తే 3680 వస్తుంది. మనకి ఇక్కడ ఎంత ఉంది, 2944 ఉంది. సో ఇక్కడ మనకి వన్స్ ప్లేస్లో 8 ఉంది, 8ని ఏ నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తే మనకి యూనిట్స్ ప్లేస్లో 4 వస్తుంది మనకి, అంటే 10కి దగ్గరలో ఉన్న నెంబర్. సో 88 జార్, సో 368 8 times పోతుందో లేదో చెక్ చేసుకోండి. సో 368 1 times 368 8 times. సో ఎగ్జాక్ట్ ఖచ్చితంగా క్యాన్సిల్ అయిపోయిన నెంబర్స్ ఇస్తాడు, ఒకసారి చెక్ చేసుకుందాం. అయినా సరే 88 64 48 54 83 24 20. సో 2944 368 1 times 368 8 times అయితే మనకి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇది ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ 8 వచ్చింది, ప్లస్ 1050/100 అంటే మనం ఎంత రాసుకుంటాం, 10.5 ప్లస్, సారీ ప్లస్ లేదు, ఎక్స్ ఉంది. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్, ఇక్కడ చూడండి 314.5 ఉంది. ఓకే, అంటే మనకి 48 times దగ్గరగా ఉంది, 37 ఎన్ని టైమ్స్ దగ్గరగా ఉంటుంది,
37 కూడా 8 టైమ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. 48 320 కాబట్టి మనకి 37 లో కూడా 8కి దగ్గరగా ఎంత నెంబర్ తక్కువైందో ఒకసారి చెక్ చేసుకోండి. సో 37 8 టైమ్స్ చెక్ చేయండి ఫస్ట్. సో 38 240, 78 56. సో 37 8 ఎంత పోతుంది? 296 పోతుంది. ఇంకెంత మిగిలిపోయింది మనకి? 296 వెళ్ళిందంటే ఇంకా 18.5 మిగిలిపోయింది. 18.5 14 ఓకే, 18.5 అయితే మిగిలిపోయింది. అంటే 37 8 times 296, 37 ఎన్ని టైమ్స్ మనకి 18.5 వస్తుంది? 0.5 చేస్తే మనకి 18.5 వస్తుంది. అంటే 37 8.5 టైమ్స్ మనకి 314.5 అయితే వస్తుంది. సో అప్పుడు ఎంత అవుతుంది ఇక్కడ? 18.5 = x + 8.5. ఇప్పుడు x = 18.5 లో నుంచి 8.5 పోతుంది. సో ఆన్సర్ 10 అయితే వస్తుంది. ఒక ఆప్షన్ అయితే వస్తుంది, ఆప్షన్. సో ఈ క్వశ్చన్కి మనం 40 సెకండ్స్ వరకు మనం టైం అనేది స్పెండ్ చేయొచ్చు. మ్యాక్సిమం అంతకంటే ఎక్కువ స్పెండ్ చేయకూడదు, ఎందుకంటే క్యాన్సిలేషన్స్ కొంచెం కష్టంగా ఉన్నాయి కాబట్టి మనకు కొంచెం టైం టేకన్ అయితే అవుతుంది ఈ పర్టికులర్ క్వశ్చన్కి. ప్రీవియస్ క్వశ్చన్స్తో పోల్చుకుంటే ఇది సింప్లిఫికేషన్లో కూడా మనకి ఇది కొంచెం టిపికల్ క్వశ్చన్. ఓకే, ఎక్కడ క్యాన్సిలేషన్ అనేది మీరు ఈ విధంగా చూసుకోండి, దగ్గరగా ఉన్న వాల్యూస్ అంటే ఒక అంచనా వేసుకొని అది చెక్ చేసుకొని మీరు ఆన్సర్స్ అయితే మీరు స్పీడ్గా రాబట్టగలుగుతారు. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ టైం రన్ చేస్తున్నాం, రెడీగా ఉండాలి అందరూ. ఓకే, మళ్ళీ 20 సెకండ్స్ టైమర్. తిరిగి 30 సెకండ్స్ చేయండి. 30 సెకండ్స్ వరకు టైమర్ అయితే ఆఫ్ చేయను. 30 సెకండ్స్ వరకు టైం ఉంటుంది. స్పీడ్గా సో పేపర్ లెవెల్ అనేది కొంచెం టఫ్గా వస్తే మనకి ఈ లెవెల్లో వస్తాయి క్వశ్చన్స్. సో 30 సెకండ్స్ టైం అయితే అయిపోయింది. ఫస్ట్ సాల్వ్ చేద్దాం చూడండి. 13 5/3 అంటే ఎంత వస్తుంది? 13 3 39, 39 + 5 ఎంత? 44. 44/3 ఇంటూ 11 7 77, 77 + 5 ఎంత? 82. సో 82/11. తర్వాత డివైడెడ్ బై ఉందంటే మనం ఇంటూ రాసుకుని ఫ్రాక్షన్ అనేది రెసిప్రోకల్ చేసుకుందాం. 7 5 35 35 + 6 41. 41/7 అంటే మనం 7/41 రాసుకుందాం, ఎందుకంటే డివిజన్ సింబల్ తీస్తాం కాబట్టి. ప్లస్ 13 3/8, 13 8 104, 107/8 = x క్వశ్చన్ మార్క్. ఓకే, ఇప్పుడు చూడండి, 11 1 times, 11 4 times, 41 1 times, 42 2 times. ఓకే, ఇక్కడ 4 2 8 8 7 56, 56/3 ప్లస్ 107/8 = x. సో రెండింటి క్యాల్సియం చేద్దాం, 24 అయితే వస్తుంది. 56 8 times చేయాలి ఇప్పుడు. 58 400, 68 48, సో 448. 107 3 times, 321. ఓకేనా? మనకి చూడండి 769 వస్తుంది. రెండు ఎడిషన్ చేస్తే మనకి 769/24. సో ఆప్షన్ ఎంత వస్తుంది? ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 764. సో ఆప్షన్ ఎంత వస్తుంది? ఆప్షన్ ఈ అయితే మనం చూస్ చేసుకోవాలి. ఓకేనా? 25 to 30 seconds, అంతకన్నా ఎక్కువ టైం స్పెండ్ అయితే మనం స్పెండ్ చేయకూడదు. మన ప్రిపరేషన్ అనేది ఆ లెవెల్లో అయితే ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ టైమర్ పెడతా, స్పీడ్గా ఉండండి అందరూ, స్పీడ్గా చేసేయాలి. ఓకే, దీనికి కూడా 25 seconds టైం. సో ఎవరికైతే ఎక్కువ స్కోర్ చేస్తారో క్వాంట్లో, వాళ్ళకి ఎవరైతే తక్కువ స్కోర్ చేస్తారో డిఫరెన్స్ ఇక్కడే వస్తాయి మీకు. ఓకేనా? ఇక్కడ మీరు ఎంత స్పీడ్గా వాళ్ళు ఏంటంటే ఎక్కువ స్కోర్ చేసే వాళ్ళు ఏంటంటే ఇవన్నీ కూడా ఫస్ట్ స్పీడ్గా సాల్వ్ చేయగలుగుతారు. సో ఎప్పుడైతే స్పీడ్గా సాల్వ్ చేసుకున్నారో, టైం అయితే అయింది ఆఫ్ చేద్దాం, ఎప్పుడైతే ఇవి స్పీడ్గా సాల్వ్ చేస్తారో మీకు వాళ్ళకి రిమైనింగ్ క్యాలిక్యులేటివ్గా ఉన్న డిఎస్ కానీ వర్డ్ ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేసుకోవడానికి మనకి వాళ్ళకి చాలా ఎక్కువ టైం మిగులుతుంది అనమాట. అదే ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి చేయని వాళ్ళకి అక్కడే డిఫరెన్స్ ఉండిపోద్ది. ఓకే, ఈ క్వశ్చన్ అయితే చూద్దాం ఇప్పుడు. 14 to the power of 6 ఉంది. సో 14 to the power of 6 రాసుకుందాం. డివైడెడ్ బై ఇక్కడ మనకి ఎల్హెచ్ఎస్ సైడ్, ఆర్హెచ్ఎస్ సైడ్లో 14 to the power x - 7 ఉంది. సో ఆర్హెచ్ఎస్ సైడ్ బేస్ ఎంత ఉంది? 14. సో ఎల్హెచ్ఎస్ సైడ్ అన్ని బేస్లు కూడా మనం 14లో చేంజ్ చేసేద్దాం. ఓకే, 196 ఉంది. 196 మనం 14² రాసుకుందాం. 14² of 12 power 2 అంటే మనకి 14 to the power of 4 వస్తుంది అవునా? సో ఇంటూ
2744 అంటే ఎంత మనకి, 2744 అంటే 14³. 2744 నేను 14³ రాసుకున్నా, డివైడెడ్ బై 4 × 5 ఉంది. ఓకేనా, మనకి న్యూమరేటర్ లో 14⁶, 14³ ఉంది. అంటే న్యూమరేటర్ ఎంత వస్తుంది, 14⁹ అయితే వస్తుంది. 14⁹. అలా డినామినేటర్ లో 14⁴, 14⁵. 14⁴ ప్లస్ 14⁵ ఎంత వస్తుంది, 14⁹ ఈజ్ ఈక్వల్ టు 14⁻⁷ అయితే వస్తుంది. 14⁹ by 14⁹ అంటే మనకి 1 వచ్చేస్తుంది. అంటే 14⁰ అని రాసుకుందాం. 14⁰ ఈజ్ ఈక్వల్ టు 14⁻⁷. ఓకేనా, ఇక్కడ రెండు బేసిస్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి ఎక్స్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0 చేద్దాం. సో ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి 7 ని మనం ఆర్హెచ్ఎస్ సైడ్ మనం సెండ్ చేస్తే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది మనకి, 7. సో ఆప్షన్ సి అయితే మనకి అవుతుంది. ఓకేనా, ఎవరికైనా సరే ఏదైనా అర్థం కాకపోతే మాత్రం కామెంట్ సెక్షన్ అయితే మీరు పెట్టండి, మేము రిప్లై ఇస్తాం మా టీమ్ కానీ మేము కానీ. లేదు ఇంకేం డౌట్స్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేసినా ప్రాబ్లం లేదు. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. మళ్ళీ టైం రన్ చేస్తున్నా. ఓకే, మళ్ళీ టైమర్. ఈ క్వశ్చన్ ఒక 40 సెకండ్స్ టైం ఇస్తా, స్పీడ్గా కంప్లీట్ చేయండి. ఈ క్లాస్ యొక్క PDF అయితే నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. ఎవరైతే టెలిగ్రామ్లో ఇంకా ఫాలో అవ్వట్లేదో వాళ్ళు కూడా టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వీళ్ళని ఫాలో అవ్వండి, అలానే వీడియోకి ఒక లైక్ చేయండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఓకే, టైం అయిపోతుంది 40 సెకండ్స్. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు, అలానే యాప్లో కూడా ఈ వెబ్సైట్లో కూడా రిజిస్టర్ అవ్వండి. ఓకే, 40 సెకండ్స్ అయితే అయిపోతుంది. ఓకే, టైం అయిపోయింది. సో ఇక్కడ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ 98 బై 70 స్క్వేర్ ఉంది. మనం 98 బై 70 సాల్వ్ చేసి దానికి స్క్వేర్ చేసి ఇవన్నీ కూడా చేయొద్దు. ఫస్ట్ రాసుకో 98 బై 70. 98 స్క్వేర్ ఉంది కాబట్టి 98 × 98 బై 70 × 70. ఓకేనా, డివైడెడ్ బై 0.7 స్క్వేర్ ఉంది. 0.7 స్క్వేర్ ని మనం 7/10 × 7/10 అని రాసుకుందాం. 0.7 మనం 7/10 రాసుకుందాం. 7/10 హోల్ స్క్వేర్ అంటే 7/10 × 7/10 వస్తుంది. సో డివైడెడ్ బై ఉంది కాబట్టి ఏమవుతుంది, ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అయిపోద్ది. సో 10/7 × 10/7. ఓకేనా, ఇక్కడ చూడండి 2 జీరోస్ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి. మనకి డినామినేటర్లో 7 4స్ మిగిలింది, న్యూమరేటర్లో 98 × 98 మిగిలింది. ఇక్కడ 7 × 7 ఎంత వస్తుంది, 49 వస్తుంది. 7 × 7 49. ఇక్కడ 7 × 7 ఎంత, 49. సో 49 1 టైమ్స్ 49 2 టైమ్స్ 49 1 టైమ్స్ 49 2 టైమ్స్. సో మనకి ఇదంతా కూడా సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది, 2 × 2 4 అయితే మిగిలింది. సో LHS సైడ్ 4 అయితే మిగిలింది, ఈజ్ ఈక్వల్ టు. తర్వాత RHS సైడ్ చూడండి. ఫస్ట్ RHS 2.1 × 2.1 రాసుకుంది, ఎందుకంటే 2.1 స్క్వేర్ ఇచ్చారు కాబట్టి. సో 2.1 × 2.1 డివైడెడ్ బై ఉంది ఇక్కడ 12 టైమ్స్ 12 40 టైమ్స్, 4 3 టైమ్స్ 4 10 టైమ్స్. ఎంత వచ్చింది, 3/10 హోల్ స్క్వేర్ వచ్చింది. 3/10 హోల్ స్క్వేర్ వచ్చింది అంటే మనకి 3/10 × 3/10 అని రాసుకుందాం. మనకి డివిజన్ లో ఉంది కాబట్టి రెసిప్రోకల్ అవుతుంది. అంటే మనకి డినోమినేటర్ లో ×3 ×3 వస్తుంది, న్యూమినేటర్ లో ×10 ×10 అయితే వస్తుంది. ఓకేనా, ఇక్కడ ఒక డెసిమల్ ఒక జీరో క్యాన్సిల్ అయిపోతుంది. డెసిమల్ ఇక్కడ డెసిమల్ జీరో క్యాన్సిల్ అయిపోతుంది. అంటే మనకి న్యూమినేటర్ లో 21 × 21 ఉంది, డినోమినేటర్ లో 3 × 3 ఉంది. సో అప్పుడు ఏం చేస్తాం, 3 1 టైమ్స్ 3 7 టైమ్స్, అలానే 3 1 టైమ్స్ 3 7 టైమ్స్. 7 7 ఎంత వచ్చింది, 49 49 − x. మనకు RHS సైడ్ ఎంత వచ్చింది, 49 − x వచ్చింది. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ వాల్యూ మనం LHS సైడ్ సెండ్ చేద్దాం. సో ఎక్స్ మనకి RHS సైడ్ లో 4 ని సెండ్ చేద్దాం. సో 49 − 4 49 − 4 చేస్తే మనకి ఎంత వస్తుంది, 45 అయితే వస్తుంది. సో ఎక్స్ వాల్యూ ఎంత, 45. సో ఇక్కడ కూడా మనకి పేపర్ లెవెల్ ఎప్పుడు కూడా టఫ్ ఉంటే సింప్లిఫికేషన్స్ కూడా చాలా టఫ్ ఇచ్చేస్తారు. అయినా సరే మనకి ఏంటంటే మన ప్రాక్టీస్ అనేది చాలా
హై లెవెల్ లో ఉండాలి, ఇలాంటి పేపర్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసి ఉండాలి, ఇలాంటి పేపర్ వచ్చినా సరే మనం రెడీగా ఉండాలి ఇలాంటి క్వశ్చన్ సాల్వ్ చేయడానికి. ఎప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ పెడుతున్నా టైం అయితే ఆన్ చేస్తున్నాను, స్పీడ్ గా చేయాలి. ఓకే, దీనికి మళ్ళీ 20 సెకండ్స్ టైం. అయిపోతుంది స్పీడ్గా. ఓకే, టైం అయితే అయిపోయింది. చూడండి ఫస్ట్ ఇక్కడ 444+666 444+666 ఎంత వస్తుంది మనకి, రెండు ఎడిషన్ చేస్తే 600+400 ఎంత 1000, 66+44 ఎంత 110, సో 1000+110 ఎంత 1110. 1110 డివైడెడ్ బై 5 ప్లస్ 333 ఈజ్ ఈక్వల్ టు 5x. అవునా? సో 5 1 times 5 222 times 222+333 ఎంత వస్తుంది మనకి, 555 వస్తుంది. 555 ఈజ్ ఈక్వల్ 5x ఉంది, సో ఈ 5 అనేది మనకి డివిజన్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు x వస్తుంది. 5 1 times 5 111 x వాల్యూ ఎంత 111. సో ఆప్షన్ ఎంత, ఆప్షన్ ఏ అయితే మనం చూసేస్తాం. ఓకేనా? మీకు సింప్లిఫికేషన్స్ చాలా సింపుల్గా, అంటే మీరు ప్రాక్టీస్ అనేది సింప్లిఫికేషన్స్ అప్రాక్సిమేషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఎస్బీఐ క్లర్క్ లెవెల్లో. ఇవి స్పీడ్గా చేస్తేనే పేపర్ అనేది టఫ్గా ఇచ్చినా సరే ఇట్లా టైం మిగులుతుంది మనకి. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, సింప్లిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా, ఎవరికి ఎంత టైంలో చేయగలిగారో నాకైతే కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకేం డౌట్స్ ఉంటే మాత్రం ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. అలానే www.governmentjobgenius.comలోకి మీరు ఇప్పుడే మీరు రిజిస్టర్ అయినట్టయితే ఇలాంటి మాక్ ఎగ్జామ్స్ అనే మాక్ ఎగ్జామ్స్ పేపర్స్ అనేవి చాలా ఉంటాయి ఆ వెబ్సైట్లో. మీకు ఈ లెవెల్ ఆఫ్ పేపర్స్ అయితే మాత్రం ఇక్కడ మీరు రాసే ఎగ్జామ్స్ అనేవి ఎలా ఉంటాయంటే మీరు రియల్ ఎగ్జామ్స్ చాలా ఈజీగా అనిపిస్తుంది, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయి ఈ వెబ్సైట్లోని. కాబట్టి వీలైనంత వరకు రిజిస్టర్ అవ్వండి ఇప్పుడే. ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ టైం రన్ చేస్తున్నా, చూడండి టైమర్ 25 సెకండ్స్ టైమర్ స్పీడ్గా. వీడియో కదా లైక్ చేయబోతే దయచేసి లైక్ చేయండి. ఓకే, 25 సెకండ్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ నెంబర్ సిరీస్ ఫస్ట్ ఎప్పుడైనా సరే నెంబర్ సిరీస్ చూడగానే మీరు అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేయాలి, ఏదైనా సరే మీకు నెంబర్స్ చూస్తున్నప్పుడు ఒక లాజిక్ కానీ నెంబర్స్ ఏమైనా ఫెమిలియర్గా ఉన్నాయా లేదా అని అబ్జర్వ్ చేయాలి. సో ఫస్ట్ అబ్జర్వ్ చేసిన తర్వాత ఫస్ట్ ఎక్కడి నుంచి సాల్వ్ చేస్తారు. ఇక్కడ నేను సిరీస్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ నాకు 9 × 5 క్లియర్గా తెలుస్తుంది, 9 × 5 చేస్తే 45 వస్తుంది. అలానే ఇక్కడ చూసినట్టయితే 36 × 1/4 చేస్తే 9 వస్తుంది. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ చూసినట్టయితే నాకు × 1 ఉంది, ఇక్కడ × 1 ఉంది, ఇక్కడ × 1/4 ఉంది, ఇక్కడ × 1/5 ఉంది. అంటే ఈ నెంబరు × 3, ఈ నెంబరు 1/2. సరే 1 1/2 × 3 × 1/4 × 5 అంటే 24 × 1/2 చేశారు. 24 × 1/2 చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఒకసారి రిమైనింగ్ నెంబర్స్ కూడా చెక్ చేయండి, 12 3 36 సరిపోయింది. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ డి 12 అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకే క్లియర్ కదా, ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. టైం రన్ చేస్తున్నా స్పీడ్గా, స్పీడ్గా చేయాలి. ఓకే, 30 సెకండ్స్ టైమర్ స్పీడ్గా. ఇవన్నీ కూడా చాలా మంచి క్వశ్చన్స్, ఖచ్చితంగా ఎస్బీఐ క్లర్క్లు అయితే మీరు ఇలాంటి క్వశ్చన్స్ అయితే చూస్తారు. 25 సెకండ్స్ ఓకే, 25 సెకండ్స్ టైం అయితే అయిపోయింది. ఫస్ట్ ఇక్కడ మనకి నెంబర్స్ అనేవి చూసారు, 11తో స్టార్ట్ అయిన నెంబర్ మనకి 236 వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి మల్టిప్లికేషన్లో అయినా ఉండొచ్చు, ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ అయితే తీద్దాం. డిఫరెన్స్ చూసుకున్నట్టయితే మనకి 11 కి 12 కి డిఫరెన్స్ ఎంత, 1. ఓకేనా? అలానే 12 కి 20 కి డిఫరెన్స్ ఎంత, 8. 20 కి 47 డిఫరెన్స్ ఎంత, 27. సరే నాకు 1 8 27 చూడగానే మాకు ఒక గుర్తు రావాలి. ఏంటి గుర్తు రావాల్సిందంటే 1 అంటే 1 క్యూబ్, 8 అంటే 2 క్యూబ్, 27 అంటే 3 క్యూబ్ అని.
అంటే ఇక్కడ మనకి 1 క్యూబ్ తో స్టార్ట్ చేశారు సిరీస్ అనేది, తర్వాత 2 క్యూబ్ అనేది ఎడిషన్ చేశారు, తర్వాత 3 క్యూబ్ ఎడిషన్ చేశారు, తర్వాత ఎంత ఎడిషన్ చేస్తారు 4 క్యూబ్, తర్వాత ఎంత ఎడిషన్ చేస్తారు 5 క్యూబ్. 47 + 64 అంత త్రిబుల్ వన్. సో ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ ఏ అయితే మనం చూస్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 111 అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ నెంబర్ కూడా ఒకసారి చెక్ చేసేయండి. 5 క్యూబ్ అంటే 125. సో 125 + 111 చేస్తే 236 వస్తుంది, సరిపోయింది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ అంతా ఆప్షన్ ఏ 111 అయితే అవుతుంది. ఓకే, ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ పెడతా, టైం రాన్ చేస్తా, స్పీడ్ గా చేసేయాలి. ఓకే, నెక్స్ట్ 25 సెకండ్స్ టైమర్. టైం అయిపోతుంది, త్వరగా చెక్ చేసుకోండి. ఓకే, 25 సెకండ్స్ టైమర్ అయితే అయిపోయింది. క్వశ్చన్ అయితే ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 7 కి 7 కి డిఫరెన్స్ చూడండి, నెంబర్స్ అనేది దగ్గరగానే ఉన్నాయి కాబట్టి 7 కి 7 డిఫరెన్స్ ఎంత, 0. నెక్స్ట్ 7 + 2, నెక్స్ట్ 9 + 6. ఓకేనా, ఇక్కడ మనకి తెలియదు, ఇక్కడ తెలియదు. ఇక్కడ మళ్ళీ డిఫరెన్స్ చూడండి, డబల్ డిఫరెన్స్ చూడండి. ఇక్కడ 2, ఇక్కడ 4, అంటే ఎంత అవ్వాలి, నెక్స్ట్ 2 4 ఉందంటే తర్వాత 6 అవ్వాలి, తర్వాత నెంబర్ 8 అవ్వాలి. సో ఇక్కడ 0 + 2 2, 2 + 4 6, 6 + 6 12, 12 + 8 20, అంటే ఇక్కడ 20 రావాలి. సో ఇక్కడ 15 + 12 చేస్తే ఎంత వస్తుంది, 27 అయితే వస్తుంది. 27 + 20 చేస్తే 47 అయితే వస్తుంది, సరిపోయే లాజిక్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అవుతుంది, ఆప్షన్ డి 27 అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా, క్లియర్ కదా. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, టైమర్ అయితే ఆన్ చేస్తున్నా స్పీడ్గా, మళ్ళీ 25 సెకండ్స్ టైమర్. ఈ క్వశ్చన్ 30 సెకండ్స్ వరకు చూడండి, చేయండి స్పీడ్గా. ఎవరైనా సరే www.governmentjobgenius.com లో ఎవరైనా సరే ఇంకా రిజిస్టర్ అవ్వనట్టయితే రిజిస్టర్ అయితే అవ్వండి. అలానే ప్రెజెంట్ అయితే యాప్ అయితే మీ ప్లేస్టోర్లో అవైలబుల్గా ఇంకా రాలేదు, మేబీ ఈరోజు ఈవినింగ్ కా రేపు మార్నింగ్ కల్లా మీ ప్లేస్టోర్లో కూడా యాప్ అయితే అవైలబుల్గా వస్తుంది. సో స్పీడ్గా ప్రజెంట్ అయితే ఈ వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వండి. 30 సెకండ్స్ టైమర్. సో 30 సెకండ్స్ అయితే అయిపోయింది, చూడండి. ఇక్కడ ఫస్ట్ నెంబర్ సిరీస్ రాగానే మనం ఏం చేయాలి, నెంబర్స్ అనేవి అబ్జర్వ్ చేయాలి, రిలేషన్ ఏంటంటే మనకి వెంటనే గుర్తు రావాలి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 4 × 2 + 1 అవునా, మళ్ళీ నెంబర్స్ అని 2 దగ్గరగా ఉన్నాయి, 2 మల్టిపుల్స్, సో 2 + 3, తర్వాత మళ్ళీ 2 21, 2 × 2 = 42, 42 + 5, నెక్స్ట్ 2 టైమ్స్. సో ఇక్కడ 1 3 5 ఏంటి, ఆడ్ నెంబర్స్. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత, 7. నెక్స్ట్ మళ్ళీ 2, నెక్స్ట్ ఆడ్ నెంబర్ ఎంత, +9. 47 2 జర్ ఎంత వస్తుంది మనకి, 47 2 టైమ్స్ మనకి 94 వస్తుంది. 94 ప్లస్ 7 ఎంత వస్తుంది, 101. సో ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ బి అయితే వస్తుంది. మళ్ళీ నెక్స్ట్ నెంబర్ కూడా చెక్ చేసుకోండి, 101 × 2 చేస్తే 202 + 9 ఎంత, 211 సరిపోతుంది. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత, ఆప్షన్ బి 101. ఓకే, క్లియర్ కదా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, మళ్ళీ టైమర్ ఆన్ చేస్తున్నా స్పీడ్గా. 40 సెకండ్స్ టైమర్. సో లైక్ అండ్ షేర్ చేసి అయితే మాత్రం మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇలాంటి సెషన్స్ అనేవి మీకు ఇంకా అందిస్తాం మా ఛానల్ నుండి, అలానే మా వెబ్సైట్ నుంచి. సింత మంచి కంటెంట్ ఇస్తున్నప్పుడు మీరు కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి, ఖచ్చితంగా చేస్తే మీకు చాలా, ఎందుకంటే మాకు మోటివేషన్లా ఉంటుంది మీకు ఇంకా మంచి కంటెంట్ అనేది తీసుకురావడానికి. 40 సెకండ్స్ టైమర్ స్పీడ్గా. ఈ వెబ్సైట్లో మీకు ఇలాంటి మాక్ టెస్ట్ అయితే చాలా ఉంటాయి, మీరు మా మాక్ ఎగ్జామ్స్ రాస్తే మీ రియల్ ఎగ్జామ్ అనేది చాలా సింపుల్గా ఫీల్ అవుతారు. 40 సెకండ్స్ అయిపోతుంది. ఓకే, టైం అయితే అయిపోయింది, ఇప్పుడు సొల్యూషన్ అయితే చూద్దాం. సో ఇక్కడ మనకి నెంబర్స్ అబ్జర్వ్ చేస్తే నాకు ఫస్ట్ 13.5 ఉంది కదా, అది తెలుస్తుంది. ఏంటది, 2 మల్టిపుల్ దగ్గరగా ఉంది. 13.5 × 2 + 4, 13.5 × 2 చేస్తే 27, 27 + 4 చేస్తే 31. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 1/2 + 1, 8 × 1/2 ఎంత, 4, 4 + 1 ఎంత, 5. ఓకే, నెక్స్ట్
ఇంటూ వన్ ప్లస్ టూ. ఓకేనా? ఇక్కడ 1/2 అంటే 0.5, తర్వాత 1, ఇక్కడ 2 వచ్చింది. అంటే మేబీ లాజిక్ అనేది ఇక్కడ 1.5 + 3, 1, 2, 3, 4. అంటే సరిపోయేలా చెక్ చేయండి, 7 × 1.5 చేస్తే మనకి 10.5 వస్తుంది, 10.5 + 3 చేస్తే 13.5 వస్తుంది, సరిపోయింది. అంటే ఈ లాజిక్ ప్రకారం ఇక్కడ ఎంత అవ్వాలి, 2.5 × 2.5 + 5. 2.5 కాకుండా 5/2 రాసుకోండి, 5/2 అయితే మనకి క్యాలిక్యులేషన్ ఈజీ ఉంటుంది, ప్లస్ 5 చేయొచ్చు. సో 31, 5 టైమ్స్ ఎంత, 155 / 2 చేస్తే మనకి 77.5 వస్తుంది, 77.5 ప్లస్ 5 ఎంత, 82.5. సో ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ డి అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా? క్లియర్ కదా? ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ డిఏ వచ్చాడు, ఇంకా ఇంకేం వదిలేస్తాం మనం. ఓకే, వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వర్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ డిఏ చేసేద్దాం, డిఏ చేసిన తర్వాత అప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ లోకి వెళ్దాం. ఓకే, ఫస్ట్ డిఏ ఇచ్చారు చూడండి. సో డిఏ డైరెక్షన్, ద ఫాలోయింగ్ పైజ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ 60,000 ఇన్ 5 villages ABCD అండ్ ఈ. ఆల్సో ఏ లైన్ గ్రాఫ్ ఈజ్ ఇన్క్లూడెడ్ విచ్ టెల్స్ అబౌట్ ద పర్సంటేజ్ ఆఫ్ ద మేల్ పాపులేషన్ ఈచ్ విలేజ్. ఓకే, ఇక్కడ చూడండి మనకి పై చార్ట్ అంటే టోటల్ పర్సంటేజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పాపులేషన్, టోటల్గా ఒక 5 villages ఎంతమంది పాపులేషన్ ఉన్నారు ఒక్కొక్క విలేజ్లో, దాన్ని మనకు పర్సంటేజ్లో అయితే ఇచ్చాడు. ఇక్కడ మనకు లైన్ గ్రాఫ్ అంట ఈ టోటల్ పాపులేషన్లో మేల్ పాపులేషన్ కోసం చెప్తున్నాడు ఈ లైన్ గ్రాఫ్ ద్వారా. ఓకేనా? ఫస్ట్ దీని మీద క్వశ్చన్స్ ఏ విధంగా ఇచ్చాడు, ఫస్ట్ క్వశ్చన్స్ చూసేయండి డేటా ఇంటర్ప్రిటేషన్ చేసేటప్పుడు. క్వశ్చన్స్ చూద్దాం ఫస్ట్. సో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యావరేజ్ మేల్ పాపులేషన్ అక్రాస్ దీస్ 5 villages? ఓకే, మనకి టోటల్గా మేల్ పాపులేషన్ యొక్క యావరేజ్ అడిగాడు, టోటల్ 5 villages యొక్క మేల్ పాపులేషన్ యొక్క యావరేజ్ అడిగాడు. సో ఇది కొంచెం క్యాల్క్యులేటివ్, సో అప్పుడే టచ్ చేయొద్దు, ఇంకా ఈజీగా ఏమైనా ఉన్నాయని చూడండి. అస్యూమింగ్ ద హోల్ పాపులేషన్ ఈజ్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ విలేజ్ డి టు ద నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ విలేజ్ ఏ. ఓకే, ఇది సింపుల్ క్వశ్చన్, మీరు చూసి చూడగానే ఆన్సర్ పెట్టచ్చు. ఒకసారి టైమర్ అయితే ఆన్ చేస్తున్నాను, చూడండి ఎంతసేపు పట్టిందో మీకు. ఇది లెస్ దెన్ 10 seconds అయితే పెట్టచ్చు ఈ క్వశ్చన్ ఆన్సర్, బట్ ప్రీవియస్ క్వశ్చన్ ఏంటంటే చాలా క్యాల్కులేటివ్, అది అప్పుడే టచ్ చేయద్దు ఎగ్జామ్లో, సో అది కరెక్ట్ అప్రోచ్ కాదు. ఓకే, 10 seconds టైమర్, ఇది 10 seconds అంటే ఎక్కువే. సో చూడండి ఎలా చేస్తాం 10 seconds ఈ క్వశ్చన్. ఇక్కడ ఏమిచ్చాడు మనకి, ఎజ్యూమ్ ద హోల్ పాపులేషన్ ఐదర్ మేల్ ఆర్ ఫీమేల్, అయితే మనకి ఏమనుకోమన్నాడు, టోటల్ ఎవరైతే 5 villages ఓన్లీ మేలే ఉన్నారు లేదా ఓన్లీ ఫీమేలే ఉన్నారో అని అనుకున్నాడు. అంటే మనకి టోటల్ పాపులేషన్ ఎంత ఇచ్చాడు, 60,000 అని ఇచ్చాడు కదా, 60,000. ఓకే, 60,000 అని ఇక్కడ ఇచ్చాడు చూడండి, టోటల్ పాపులేషన్ 60,000 అని ఇచ్చాడు. ఈ 60,000 పాపులేషన్ మనకి ఏమనుకోమన్నాడు, అయితే మేల్ అనుకోమన్నాడు లేదా ఫీమేల్ అనుకోమన్నాడు. సో ఏదైనా మనకు 60,000 మెంబర్స్ కూడా మనకి ఫీమేల్ అనుకుందాం, ఎందుకంటే ఫీమేల్ రేషియో అడిగాడు కాబట్టి. ఏ విలేజెస్లో రేషియో అడిగాడు మనకి, ఫీమేల్స్ ఇన్ విలేజ్ డి అండ్ ఫీమేల్స్ ఇన్ విలేజ్ ఏ, విలేజ్ డిలోని విలేజ్ ఏలోని మనకి రేషియో అడిగాడు. సో టోటల్ ఫీమేల్సే కాబట్టి విలేజ్ డిలో ఎంత పర్సంటేజ్ ఉన్నారు, విలేజ్ డి చూసుకున్నట్టయితే మనకి ఎల్లో 20%. సో 20% డి ఇష్టం, అలానే ఏలో ఎంతమంది ఉన్నారు, ఏలో మనకి 28% ఉన్నారు. సో ఏలో 28%. సో ఇక్కడ పర్సంటేజ్ క్యాన్సిల్ అయిపోతుంది రేషియో కాబట్టి, 4 5 times 4 7 times అయితే వస్తుంది, 5:7. సో ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ డి అయితే చూస్ చేసుకోవాలి. లెస్ దెన్ మనకు 10 seconds లోపల వచ్చేయాలి ఇలాంటి ఆన్సర్లు. ఓకేనా? మనకి ఆల్రెడీ 20 questions వేసిన 20 questions కూడా మనకి ఈజీగానే మనకి అన్ని కూడా 20 seconds 25 seconds యావరేజ్గా చేసుకున్నాం. సో ఇక్కడ అలానే ఇది కూడా 10 seconds అయితే ఆన్సర్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 70% ఆఫ్ ద పాపులేషన్ విలేజ్ బి హ్యావ్ ఏజ్డ్ బిలో 18 అండర్ కన్సిడర్డ్ యూత్స్, ద రేషియో ఆఫ్ మేల్ టు ఫీమేల్ ఇన్ యూత్ పాపులేషన్ అట్ విలేజ్ బి ఈస్ 6:4, వాట్ ఈస్ ద పర్సంటేజ్ ఆఫ్ ద మేల్ పాపులేషన్ ఇన్ విలేజ్ బి విచ్ ఈస్ నాట్ యూత్.
ఓకే, ఇది కూడా కొంచెం క్యాల్కులేటర్ తర్వాత చేద్దాం. నెక్స్ట్ ది నెంబర్ ఆఫ్ ఫీమేల్స్ ఇన్ విలేజ్ సి ఇస్ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ ఫీమేల్స్ అక్రాస్ 5 విలేజెస్, ఇది కూడా తర్వాత చేద్దాం ఎందుకంటే ఇవన్నీ కూడా క్యాల్కులేటివ్. నెక్స్ట్ డ్యూ టు ఎపిడెమిక్ 30% ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఈ మైగ్రేటెడ్ అవే ఫ్రమ్ ద విలేజ్ ఆఫ్ ఇట్స్. ఓకే ఓకే, డిఏ 5 క్వశ్చన్స్ ఇస్తే మనకి ఒక క్వశ్చన్ ఈజీగా ఉంది, రిమైనింగ్ 4 క్వశ్చన్స్ కూడా క్యాల్కులేటివ్ అండ్ టఫ్ కూడా. ఓకేనా, మన క్యాలిక్యులేషన్ అనేది అంత సింపుల్గా అయితే రావు. కాబట్టి ఇప్పుడు ఏం చేద్దాం, డిఏ మనం ఆల్రెడీ సింపుల్గా ఉన్న సింప్లిఫికేషన్స్ మనం ఇంకేం చేస్తాం, నెంబర్ సిరీస్ చేసాము. సో ఇంకా ఏం మిగిలిపోయింది మనకి డిఏ చూసుకునేటైతే, డిఏలో ఒక్క క్వశ్చన్ ఈజీగా ఉంది, రిమైనింగ్ 4 క్వశ్చన్స్ కూడా మనకి టఫ్ అండ్ క్యాల్కులేటివ్. సో ఇప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్లో ఏవి ఈజీగా ఉన్నాయో చూద్దాం, వర్డ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోదాం. ఓకేనా, వర్డ్ ప్రాబ్లమ్స్ ఓకే, వర్డ్ ప్రాబ్లమ్స్ మనం చూసుకొని ప్రతిదీ కూడా ఫస్ట్ ప్రాబ్లం నుంచి స్టార్ట్ చేయాల్సిన లేదు. వర్డ్ ప్రాబ్లమ్స్లో కూడా మీకు సింపుల్గా ఏదైతే మీ స్ట్రెంగ్స్ ఉన్నాయో, ఏ చాప్టర్ అయితే మీరు స్ట్రాంగ్ ఉన్నారో, ఫర్ సపోజ్ కొంతమంది సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ స్పీడ్గా ఉంటారు, కొంతమంది ప్రాఫిట్ అండ్ లాస్ బాగా చేయగలుగుతారు, కొంతమంది ఏమో యావరేజెస్ బాగా చేయగలుగుతారు, కొంతమంది ప్రాబ్లమ్స్ అని ఏరియస్ బాగా చేయగలుగుతారు. సో ఇలా ఏదైతే మీ స్ట్రెంత్ ఉందో ఫస్ట్ ఆ ప్రాబ్లమ్స్ ఇచ్చారు లేదు చూసుకోండి. అలానే మీరు ఏ ప్రాబ్లం అయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే, సింపుల్గా వచ్చే ఆన్సర్ ఏది ఉంది, సింపుల్గా క్వశ్చన్ ఏది ఉంది, మీరు వెంటనే చేయగలుగుతుంది ఏముందని చెప్పి డిసైడ్ చేసుకుని మీరు స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఓకేనా, ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే, ఏ రెక్టాంగులర్ గ్రాసీ ప్లాట్ ఈజ్ 112 meters by 78 meters. ఓకే, ఇలా అయితే ఇచ్చాడు. సో ఇక్కడ రెక్టాంగులర్ ప్లాట్ కోసం మాట్లాడుతున్నాడు. ఇట్ హ్యాజ్ ఏ గ్రావెల్ పాత్ 2.5 meters wide. సో ఇది కొంచెం మనకి టైం టేకెన్ ఈ క్వశ్చన్, సో అందుకని చెప్పి లీవ్ చేసేద్దాం. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ది ఏజ్ ఆఫ్ అంకుష్ ఈజ్ 3/5 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ అశోక్ అండ్ ద ఏజ్ ఆఫ్ అశోక్ ఈజ్ 4/9 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద ఆనంద్. స్పీడ్గా చదవాలి క్వశ్చన్, స్పీడ్గా చదవాలి. మీరు ఖచ్చితంగా సింపుల్గా ఉందా, మీకు వస్తుందా రాదా అని జడ్జిమెంట్ అయితే ఉండాలి. ఈ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది అంటే, మీరు ఎక్కువగా మార్క్స్ రాయడం వల్ల ఈ జడ్జిమెంట్ కానీ మీకు అది క్వశ్చన్ అనేది ఏ విధంగా ఏ లెవెల్లో ఉందని కూడా తెలుస్తుంది. అలానా ఇక్కడ మనకి ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ అంకుష్ అండ్ ఆనంద్ అనేది ఇచ్చాడు. సో ఈ క్వశ్చన్ ఈజీగా ఉంటుంది, ఈ క్వశ్చన్ అయితే చేయండి. 35 seconds టైమర్ అయితే ఆన్ చేస్తున్నా. సో ఇక్కడ ఈ ఫస్ట్ 21 క్వశ్చన్స్ మీరు కనుక మన యావరేజ్గా 600 seconds లో, 650 ఒక 10 to 11 minutes లో మీరు కంప్లీట్ చేయగలిగితే, పేపర్ టఫ్గా ఉన్నా సరే ఈ క్వశ్చన్స్ పిక్ చేసుకొని ఏవైతే ఈజీగా ఉన్నాయనిపిస్తున్నాయో అలా పిక్ చేసుకోవడం తెలిసి మీరు అలా 10 to 11 minutes లో కనుక సాల్వ్ చేసినట్టయితే మీకు ఇంకా రిమైనింగ్ 9 minutes టైం ఉంటుంది మిగతా ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో అది ఇంపార్టెంట్ అనమాట. ఆ తర్వాత కూడా టైమర్ అయితే అయిపోయింది, టైమర్ ఆఫ్ చేసేద్దాం ఫస్ట్. ఓకే, టైమర్ అయితే అయిపోయింది. ఆ తర్వాత కూడా ఏంటంటే, ఇక్కడ ఈ వర్డ్ ప్రాబ్లమ్స్ అవి వచ్చినప్పుడు మీ అప్రోచ్ మీరు ఏదైతే క్వశ్చన్ పిక్ చేసుకున్నారో దాని మీద, వీటన్నిటి మీద కూడా మీ సబ్జెక్ట్ మీద వచ్చే మార్క్స్ అనేవి డిపెండ్ అయి ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ ఈ క్వశ్చన్ అయితే సింపుల్ సాల్వ్ చేసేద్దాం. ఫస్ట్ ఇక్కడ ద ఏజ్ ఆఫ్ అంకుష్ ఈస్ 3/5 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ అశోక్. ఇక్కడ ఇద్దరు వ్యక్తుల కోసం మాట్లాడుతున్నారు, ఎవరెవరు, అంకుష్ అలానే అశోక్. అలానే అశోక్ ఏజ్ కోసం ఇంకెవరి కోసం మాట్లాడుతున్నాడు, ఆనంద్. సో ముగ్గురు వ్యక్తుల కోసం మాట్లాడుతున్నారు ఇక్కడ క్వశ్చన్ అనేది. వాళ్ళు ముగ్గురు యొక్క ఏజెస్ చెప్తున్నారు, ఈ రిలేషన్ చెప్తున్నారు. ఏమని, ద ఏజ్ ఆఫ్ అంకుష్ ఈస్ 3/5 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ అశోక్. సో 3/5 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ద అశోక్ అంటే అంకుష్ కి ఏజ్, అశోక్ కి ఏజ్ రేషియో ఎంత వస్తుంది, 3:5. ఓకేనా, నెక్స్ట్ అండ్ ద ఏజ్ ఆఫ్ అశోక్ ఈస్ 4/9 ఆఫ్ ద ఏజ్ ఆఫ్ ఆనంద్. సో అశోక్ కి ఆనంద్ కి ఏజ్ రేషియో ఎంత ఇచ్చాడు, 4/9 అంటే 4:9. ఓకేనా, ఇక్కడ 5/4 ఈక్వల్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ ఈ రేషియోని మనం ఇంటూ 4 చేస్తాం, ఈ రేషియోని ఇక్కడ ఇంటూ 5 చేద్దాం. ఓకేనా, 3/4 = 12, 5/4 = 20, 9/5 = 45. సో అంకుష్, అశోక్, ఆనంద్ రేషియోస్ మనకి 12:20:45 వచ్చాయి. మనం ఇంకా క్యాన్సల్ చేసుకోవాలనుకుంటే అవుతుందా, 2 టేబుల్ అవ్వడం లేదు. ఓకే, సో 12:20:45 అయితే వదిలేద్దాం. 12:20:45 విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ మనకి ఏమి అడిగాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ ద ఏజ్ ఆఫ్ అంకుష్ అండ్ ఆనంద్. అంకుష్, ఆనంద్ ఏజ్ ఆఫ్ రేషియో అడిగాడు. అంటే మనకి ఇక్కడ 12 = 45. సో 12:45 రేషియో కావాలి. అంటే మనకి 3/4 times పోతుంది, 3/15 times పోతుంది. సో 4:50 అయితే ఆన్సర్ వస్తుంది. సో ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ ఏ అయితే మనం చూస్ చేసుకుంటాం.
ఓకేనా? ఒకసారి సొల్యూషన్ తీసుకోండి. ఎక్కడైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ సెక్షన్ అయితే పెట్టండి. ఓకే, ఇప్పుడైతే మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఎలా ఉందో అది అటెంప్ట్ చేయొచ్చో చేయకూడదు, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమి ఇచ్చాడు? కిరణ్ ఇన్వెస్టెడ్ 4000 ఇన్ హర్ బిజినెస్ ఫర్ 3 ఇయర్స్. ఆఫ్టర్ 1 ఇయర్ సందీప్ ఇన్వెస్టెడ్ 5000 రూపీస్ ఇన్ ద సేమ్ బిజినెస్ అండ్ ఆఫ్టర్ 1 మోర్ ఇయర్ తుషార్. సో ఇది కొంచెం అంతే క్వశ్చన్ కాబట్టి ఈ క్వశ్చన్ కూడా మనం వదిలేసి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకేమి ఇచ్చాడో, ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ అనే సమ్ ఆఫ్ మనీ ఆర్ 492 రూపీస్ అండ్ 480 రూపీస్. ఫైండ్ ద సమ్ ఆఫ్ మనీ. సో ఇక్కడ ఈ క్వశ్చన్ మళ్ళీ ఈజీ. ఈ క్వశ్చన్ కి అయితే టైమర్ అయితే ఆన్ చేస్తున్నా, ఒకసారి చూడండి. ఈ క్వశ్చన్ కూడా 25 సెకండ్స్ లో పెట్టేయాలి ఈ క్వశ్చన్ కూడా. సో సింపుల్ ఉన్నవన్నీ మనం ఫస్ట్ లోనే చేసేయాలి. 13-14 మినిట్స్ లో మనకు 20 మినిట్స్ లో 14 మినిట్స్ లోపల మనం ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా సాల్వ్ చేసేయాలి. 25 సెకండ్స్ టైమర్ అయిపోతుంది. ఓకే, 25 సెకండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ క్వశ్చన్ అప్రోచ్ ఏ విధంగా ఉండాలి చూడండి. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 2 ఇయర్స్ అండ్ సమ్ ఆఫ్ మనీ ఆర్ 492 రూపీస్ అండ్ 480 రూపీస్. అంటే ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 492 రూపీస్ వచ్చిందంట 2 ఇయర్స్కి. అలానే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 480 రూపీస్ వచ్చింది. సో ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 2 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఇచ్చాడంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి సేమ్. ఇక్కడ మనకి 480 ఉంది కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఎంత వచ్చిందో సెకండ్ ఇయర్ కూడా అంతే వస్తుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఎంత? 240. సెకండ్ ఇయర్ ఎంత? 240. 480 రూపీస్ ఫర్ 2 ఇయర్స్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ ఎంత వస్తుంది, మన సెకండ్ ఇయర్ అంతే వస్తుంది, థర్డ్ ఇయర్ కూడా అంతే వస్తుంది. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమైంది మనకి? 492 రూపీస్ వచ్చింది. మనకి 492 రూపీస్ వచ్చింది. అంటే సింపుల్ ఇంట్రెస్ట్తో కంపేర్ చేసుకుంటే 8 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి. 480 కన్నా 12 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. ఎందుకు ఆ 12 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది? +12. ఎందుకు 12 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? ఫస్ట్ ఇయర్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ సేమ్ ఉంటుంది. సెకండ్ ఇయర్లో అది ఏమవుతుందంటే మనకి ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ వస్తుంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇక్కడ మనకి ఆల్రెడీ 240 వచ్చింది. ఎంతో కొంత సమ్ మనకు తెలియదు, సమ్ మనకు తెలియదు. సో ఆ సమ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ సమ్ మీద ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్కి 240 రూపీస్ వచ్చింది. సో మళ్ళీ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? ఇంట్రెస్ట్ మీద మళ్ళీ ఇంట్రెస్ట్ వస్తుంది, అవునా? సో ఇక్కడ 12 అనేది 240కి ఎంత పర్సంటేజ్ చేస్తే వస్తుంది? 5%, అవునా? 5% ఆఫ్ 240 అంటే మనకు 12 వస్తుంది. అంటే సమ్ కూడా ఇది 5%. సమ్ కూడా 240 ఎలా వచ్చింది? సమ్ మీద 5% చేస్తే మనకి 240 వచ్చింది. సో ఇక్కడ ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఏ నెంబర్కి మనకి 5% ఫైండ్ అవుట్ చేస్తే 240 వస్తుందో చూడండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏ చెక్ చేసుకుంటే 4800 ఉంది. సో 4800 5% అంటే 240. సో ఆప్షన్ ఏ అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా? క్లియరా? ఈ క్వశ్చన్ ఇలా చేస్తే మీకు 25 సెకండ్స్ ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఓకేనా? ఒకసారి సొల్యూషన్ చూసుకోండి. వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోతుంది. వీడియోకి అయితే లైక్ చేయండి. అలానే మన www.governmentjobgenius.com లో కూడా మీరు సైన్ అప్ అవ్వండి. ఇలాంటి మాక్ టెస్ట్లు కానీ ఇలాంటి క్వశ్చన్స్ కానీ మీకు ప్రాక్టీస్కి చాలా చాలా ఉంటాయి. ఇప్పుడైతే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చాడు? 2 ట్రైన్స్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ క్రాస్ ఏ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ 27 సెకండ్స్ అండ్ 17 సెకండ్స్ రెస్పెక్టివ్లీ అండ్ దే క్రాస్ ఈచ్ అదర్ ఇన్ 23 సెకండ్స్ అండ్ ట్రావెలింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ ద రేషియో ఆఫ్ దర్ స్పీడ్ ఈజ్. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కూడా కొంచెం టిపికల్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్, ఇలాంటి క్వశ్చన్ కూడా మీరు ఎగ్జామ్లో చూసినట్టయితే ఇది కూడా లీవ్ చేసేయండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఓకే, ఎ కార్ ఆఫ్ లెంత్ 4 మీటర్స్ వాంట్స్ టు ఓవర్టేక్ ఎ ట్రైలర్ ట్రక్ ఆఫ్ లెంత్ 20 మీటర్స్ ట్రావెలింగ్ ఎట్ 36 కిలోమీటర్ పర్ అవర్ విత్ఇన్ 10 సెకండ్స్ ఎట్ వాట్ స్పీడ్ షుడ్ ద కార్ ట్రావెల్. ఓకే, ఇక్కడ మనకి స్పీడ్ ఆఫ్ కార్ అని అడిగాడు. సో ఈ క్వశ్చన్ ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ సాల్వ్ అయితే చేసేయండి. 40 సెకండ్స్ టైమర్ అయితే ఆన్ చేస్తున్నా. సో నేను ఏవైతే క్వశ్చన్స్ లీవ్ చేస్తున్నా, క్వశ్చన్స్ అన్ని ఏంటంటే మనకి మోర్ దాన్ 40 సెకండ్స్ ఆర్ 1 మినిట్ వరకు అయిపోతుందా క్వశ్చన్స్ మనం ఆలోచించి సాల్వ్ చేసి మన ఆప్షన్ పెట్టేసరికి. సో అలాంటి క్వశ్చన్స్ మనం లాస్ట్లో చేసుకోవాలి. ఫస్ట్ ఇలా 40 సెకండ్స్ బిలో లోపల చేసే క్వశ్చన్స్, 45 సెకండ్స్ ఇలా పట్టే క్వశ్చన్స్, ఇంత టైంలో చేసే క్వశ్చన్స్ అయితే మాత్రం ఫస్ట్ సాల్వ్ చేసేయండి. ఎందుకంటే మీరు సేఫ్ సైడ్లోకి వెళ్ళిపోతారు. ఇలా సాల్వ్ చేయడం వల్ల ఖచ్చితంగా పేపర్లో మీరు ఎంత టఫ్గా ఉన్నా సరే 25 అంటే బాగా టఫెస్ట్ షిఫ్ట్లో కూడా మీరు పడినా సరే 25-30 స్కోర్ అయితే చేయగలుగుతారు. ఓకేనా? అంత టఫ్ షిఫ్ట్లో పడినప్పుడు ఈ 25-30 స్కోర్ అనేది మంచి స్కోర్ అనమాట. ఎందుకంటే మీకు ఇంత టఫ్ ఇచ్చినప్పుడు నార్మలైజేషన్ కూడా ఉంటుంది కాబట్టి మీకు అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. బట్ యాక్యురసీ అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఓకేనా? ఒక టైం అయితే అయిపోయింది. సో
ఆఫ్ చేస్తా. ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమి వచ్చాడు, ఈ కార్ ఆఫ్ లెంత్ 4 meters వాన్స్ టు ఓవర్టేక్ ట్రైలర్ ట్రక్. ఇక్కడ కార్ అండ్ ట్రక్ కోసం రెండు వెహికల్స్ కోసం మాట్లాడుతున్నాడు. సో రెండు వెహికల్స్ కోసం మాట్లాడుతున్నాడు, ఓవర్టేక్ అని ఇచ్చాడు. సో ఇలాంటప్పుడు ఏం చూస్తుంది మనకి, రిలేటివ్ స్పీడ్ అనేది వస్తుంది. రిలేటివ్ స్పీడ్ అంటే ఏంటి, రెండు కూడా సేమ్ డైరెక్షన్ ఉంటే రిలేటివ్ స్పీడ్ అనేది మైనస్ చేయాలి. రెండు యొక్క రెండు కార్ యొక్క స్పీడ్ అలానే ట్రక్ యొక్క స్పీడ్ మనం మైనస్ చేస్తాం. అదే మనకి రెండు కూడా సేమ్ డైరెక్షన్ లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ లో కనుక ట్రావెల్ చేసినట్టయితే రెండు స్పీడ్స్ మనం ప్లస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఫస్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది మనకి, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, స్పీడ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, టైం ఇచ్చాడు. టైం ఫార్ములా ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏమి మనం వేసుకోవాలి, డిస్టెన్స్ అంటే మనకి కార్ యొక్క లెంత్ అలానే ట్రక్ యొక్క లెంత్ రెండు కూడా ఎడిషన్ చేసేయాలి. సో 20 + 4 ఎంత, 24. సో డిస్టెన్స్ చూసుకున్నట్టయితే 24 డివైడెడ్ బై స్పీడ్ ఎంత వస్తుంది మనకి, కార్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ మనకి రెండు ఆబ్జెక్ట్స్ కోసం మాట్లాడుతున్నాడు, రిలేటివ్ స్పీడ్ అయితే వస్తుంది. అంటే కార్ స్పీడ్ లో నుంచి ట్రక్ స్పీడ్ తీసేయాలి, అంటే కార్ స్పీడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ అనుకుందాం. సో రెండు సేమ్ డైరెక్షన్ ఓవర్టేక్ ఎప్పుడు చేస్తారు, రెండు సేమ్ డైరెక్షన్ లో మనం ట్రావెల్ చేస్తేనే ఓవర్టేక్ అనేది చేయగలుగుతాం. కాబట్టి రెండు సేమ్ డైరెక్షన్ అని ఇవ్వకుండా అక్కడ ఓవర్టేక్ అని ఇచ్చాడు ఇండైరెక్ట్ గా. సో రెండు సేమ్ డైరెక్షన్ కాబట్టి మైనస్ చేస్తాం, కాబట్టి కార్ యొక్క స్పీడ్ ఎక్స్ అనుకుందాం. అలానే మనకి ట్రైలర్ ట్రక్ యొక్క స్పీడ్ 36 km/h ఇచ్చాడు. మనకి ఇక్కడ మీటర్స్ లో ఇచ్చాడు, అక్కడ ఇక్కడ సెకండ్స్ లో ఇచ్చాడు, బట్ ఇక్కడ km/h ఇచ్చాడు. km/h మనం ఏం చేస్తాం, m/s గా చేంజ్ చేసుకుంటాం. సో m/s గా చేంజ్ చేసుకుంటే 36 km/h ని మనం m/s గా చేంజ్ చేస్తే 10 అయితే వస్తుంది. x - 10 = టైం ఎంత ఇచ్చాడు, టైం x/10 = 10. ఓకేనా, టైం 10 చేస్తాం. సో 24 - 10x - 100. ఓకేనా, మైనస్ 100 ఎలక్స్ సైడ్ వచ్చేస్తే మనకి 124/10 x = వస్తుంది. సో 124/10 అంటే ఎంత వస్తుంది మనకి, 12.4. అంటే కార్ యొక్క స్పీడ్ ఎంత, 12.4 m/s. అంటే ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ బి అయితే చూస్ చేసుకుంటాం. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేది 7 man కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్. కొంచెం లెంత్ క్వశ్చన్ చూడగానే అర్థమవుతుంది. సో విడిచిపెట్టే నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. నెక్స్ట్, ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ 50,000 rupees వెన్ షాప్ పేపర్ పర్చేజ్. ఇది కూడా లెంత్ క్వశ్చన్, విడిచిపెట్టేసేయండి. తర్వాత, అవుట్ ఆఫ్ ద టోటల్ ప్యాసింజర్స్ ఇన్ ద ట్రైన్ 46% ఆర్ ఫీమేల్ ప్యాసింజర్స్. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్ ప్యాసింజర్స్ ఇన్ ద ట్రైన్ ఈ 680, దెన్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మేల్ ప్యాసింజర్స్ ఇన్ ద. సో ఇది సింపుల్ క్వశ్చన్, సాల్వ్ చేయండి. 30 seconds టైం, 35 seconds లో చేసిన ప్రాబ్లం లేదు. సో ఇలా ఇది నా స్ట్రెంత్ని బట్టి నేను డిసైడ్ చేసుకుంటున్న ప్రాబ్లమ్స్. అలానే మీరు ఈ పేపర్ సాల్వ్ చేసినట్టయితే మీ స్ట్రెంత్ని బట్టి మీరు ప్రాబ్లమ్స్ అయితే డిసైడ్ చేసుకోవాలి. ఆ డిసైడ్ చేసుకుని వస్తేనే మీకు స్కోర్ అనేది ఎక్కువ వస్తుంది. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్, సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇదే ఈ డిసైడింగ్ ఫ్యాక్ట్. క్వశ్చన్స్ డిసైడ్ చేసుకోవడమే తెలియాలి మీకు. ఓకేనా, thirty-five seconds. ఓకే, టైం అయితే అయిపోయింది. ఓకే, చూడండి ఈ క్వశ్చన్కి అప్రోచ్ ఏ విధంగా ఉండాలంటే, అవుట్ ఆఫ్ ద టోటల్ ప్యాసింజర్స్ ఇన్ ద ట్రైన్ 46% ఆర్ ఫీమేల్ ప్యాసింజర్స్. 46% మనకి ఫీమేల్ ప్యాసింజర్స్ అని ఇచ్చాడు. టోటల్ ప్యాసింజర్స్ ఎంత అవుతారు, 100%. టోటల్ ప్యాసింజర్స్ 100%. అందులో ఫీమేల్ ఎంత, ఫీమేల్ ఏమో 46% అంట. సో టోటల్ ప్యాసింజర్స్ 100%, అందులో ఫీమేల్ 46. సో రిమైనింగ్ ఎవరు ఉంటారు, మేల్. సో మేల్ 54% ఉంటారు. కొన్నిసార్లు ప్రాబ్లం మీకు ఇంకా డిఫికల్ట్ చేయాలనుకుంటే ఏమిస్తాడంటే, ఈ రిమైనింగ్ పర్సంటేజెస్ లో మెయిల్ ఎంతమంది ఉన్నారు, చిల్డ్రన్ ఎంతమంది ఉన్నారు అని ఇస్తాడు. సో అంత ప్రాబ్లం అయితే ఇప్పుడు ఇవ్వలేదు కాబట్టి సేమ్ ఇక్కడ వరకు ఆలోచించండి. ఓకే, సింపుల్ ప్రాబ్లం ఇది. ఓకే, 46% ఫీమేల్, మేల్ 54%. బట్ మనం పర్టికులర్గా చిల్డ్రన్ ఉన్నారు అని మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం డైరెక్ట్గా మేలు ఫీమేలే ఉన్నారు అని మనం రెజ్యూమ్ చేసుకుంటాం. ఓకే, 46% ఫీమేల్, మేల్ అయితే 54%. ఇంకేమొచ్చారు మనకి, ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మేల్ అండ్ ఫీమేల్ ప్యాసింజర్స్ ఇన్ ద ట్రైన్ ఇస్ 680. సో మేలు ఫీమేల్ ప్యాసింజర్స్ పర్సంటేజెస్లో డిఫరెన్స్ చూసుకున్నట్టయితే 8%. మేల్ ఫీమేల్ డిఫరెన్స్ అంతా 8%. 8% వల్ల మనకి 680 ఇచ్చాడు.
సో ఏం చేస్తాం 680/8 మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమంటే దెన్ వాట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ మేల్ ప్యాసింజర్స్ ఇన్ ద ట్రైన్, మేల్ ప్యాసింజర్స్ పర్సంటేజ్ అంతా 54%. సో 680/8 × 54 మనం ఫైండ్ అవుట్ చేయాలి, 54% వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి × 54. సో 885 × 680. సో 85 × 54 చేస్తాం. సో 85 × 54 ఎలా చేస్తాం? ఫస్ట్ 85 5 times ఎంత వస్తుంది? 85 5 times చూసుకున్నట్టయితే మనకి 425 వస్తుంది. సో 4 to 50 85 50 times కాబట్టి 4 to 50. 85 4 times ఎంత వస్తుంది? 340. సో 2 addition చేస్తే మనకి 4590 ఆన్సర్ వస్తుంది. ఆప్షన్ అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా? మీకు ఇది 40 seconds వరకు వస్తుంది ఆన్సర్, 40 seconds లోపల పెట్టగలగాలి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఏమి ఇచ్చాడు? ది యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 men ఇస్ ఇంక్రీజ్ బై 1.5 kgs అండ్ వన్ ఆఫ్ దెమ్. ఓకే, టైమర్ అయితే ఆన్ చేస్తున్నా చూడండి. కింద పెట్టానా టైమర్? 25 seconds టైమర్. మంచి క్వశ్చన్ ఇది. సో ఒకటి కామెంట్ సెక్షన్ అయితే పెట్టండి, ఈ క్వశ్చన్ ఎంతమంది 10 seconds చేశారో నాకు, ఒకవేళ చేసినట్టయితే 10 seconds మేము చేసామని చెప్పి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఒకవేళ చేయనట్టయితే మీరు వీడియోకి అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఇది 10 seconds ఏ విధంగా చేయాలో చెప్తాను ఇప్పుడైతే నేను. సో ఇక్కడ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ 8 men ఈజ్ ఇంక్రీజ్డ్ బై 1.5 kgs అన్నాడు. వెన్ వన్ ఆఫ్ ద మెన్ హూ వెయిస్ 65 kgs ఈజ్ రిప్లేస్డ్ బై ఏ న్యూ మ్యాన్, ఫైండ్ ద న్యూ వెయిట్ ఆఫ్ ద న్యూ మ్యాన్. సో న్యూ మ్యాన్ యొక్క వెయిట్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇక్కడ 65 kgs యొక్క పర్సన్ని, 65 kgs పర్సన్ని ఇక్కడ మనకి 8 men లో 65 kgs ఉన్న పర్సన్ని ఎవరో ఒకరు రిప్లేస్ చేశారు. ఆ వ్యక్తి యొక్క వెయిట్ ఎంతని అడిగారు. సో ఏ విధంగా తెలుస్తుంది మనకి? ఒక హింట్ ఇచ్చాడు ఏమని, ఇతను రిప్లేస్ చేయడం వల్ల, అంటే 65 kgs ఉన్న పర్సన్ని వేరే పర్సన్ రిప్లేస్ చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా యావరేజ్ 1.5 పెరిగిందంట. అలా ఎంతమందికి పెరిగింది? 8 members ఇంక్రీజ్ అయింది. ఓకేనా? 8 members 1.5 ఎందుకు ఇంక్రీజ్ అయింది? ఇతను గారు అంటే ఎవరైతే రిప్లేస్ చేశారో, ఈ 65 kgs వెయిట్ ఉన్న పర్సన్ని ఎవరైతే రిప్లేస్ చేశారో అతనికి ఈ 1.5 అంటే 8 members ఇచ్చే అంత ఎక్స్ట్రా వెయిట్ ఉందని. అంటే 8 × 1.5 చేస్తే అంత మనకి 12 వస్తుంది. 850 ఓకే 12 వస్తుంది. సో ఇక్కడ 65 + 12, ఆ 12 ఈ ఎక్స్ట్రా ఉండడం వల్ల ఆ పర్సన్కి మిగతా వాళ్ళందరికి కూడా ఆ 12 అనేది ఎక్స్ట్రాగా యావరేజ్గా పెరిగింది అనమాట. సో ఇక్కడ 65 + 12 చేస్తే 77 kgs అయితే ఆన్సర్ వస్తుంది. చూడగానే చెప్పాలి ఆన్సర్ 10 seconds అయితే. ఓకేనా? ఈ ట్రిక్ కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకైతే లైక్ చేయడం మర్చిపోవద్దు. వీడియోకైతే లైక్ చేయండి, వేరే వాళ్ళు కూడా షేర్ చేయండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి టోటల్ 10 word problems ఉన్నాయి కదా. 1, 2, 3, 4, 5. ఓకే, 5 word problems చేస్తే రిమైనింగ్ 5 కూడా మనకు కొంచెం టిపికల్గా ఉండడం వల్ల కొన్ని లెఫ్ట్ చేసేస్తాం, తర్వాత మనం చేసుకుందాం. అవునా? సో ఇక్కడ ఇక్కడ వరకు పేపర్ అనేది ఒక లెవెల్, అంటే మీకు సింపుల్గా ఉండేవి, మీరు బాగా ప్రిపేర్ అయినవి చేసిన అనమాట. అంటే ఇవన్నీ కూడా మీరు ఎంతసేపట్లో పెట్టాలి? 14 minutes. ఓకే, 13 to 14 వరకు మినిట్స్లో మీరు అడ్జస్ట్ చేసుకొని మీరు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా అటెంప్ట్ చేయాలి. అంటే మీరు 100% యాక్యురసీతో ఈ 13 minutes కనుక మీరు కరెక్ట్గా చేసినట్టయితే మీకు 14 minutes అనుకోండి. సో 14 minutes అయినా సరే మీకు ఏంటి, మీకు 25 నుంచి 26 marks అయితే ఖచ్చితంగా వచ్చేస్తున్నాయి. సో ఇక్కడ రిమైనింగ్ 9 marks ఉన్నాయి. రిమైనింగ్ 9 marks మనకి అట్లీస్ట్ 4 రిమైనింగ్ 6 minutes అంటే లెస్ దెన్ మినిట్, అంటే లెస్ దెన్ ఒక క్వశ్చన్కి లెస్ దెన్ ఒక క్వశ్చన్కి మోర్ దెన్ 1 minute. ఒక క్వశ్చన్కి 1 నిమిషం కన్నా ఎక్కువ తీసుకుని చేసినా సరే మీకు ఒక 4 questions పెట్టినా 30 marks వరకు అయితే వచ్చేస్తాయి. సో ఇలాంటి అప్రోచ్ అనేది ఉండాలి మీరు ఎగ్జామ్ సాల్వ్ చేసేటప్పుడు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు డిఏ చూసుకుందామా, వర్డ్ ప్రాబ్లమ్స్ చూసుకుందామా. అంటే డిఏ చూశాను నేను, ఆల్రెడీ డిఏ క్వశ్చన్స్ చదివాను. డిఏ క్వశ్చన్స్ అయితే మనం చాలా టఫ్గా ఉన్నాయి.
ఇంకా వర్డ్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఉన్నాయి, ఇంకా కొంచెం ట్రై చేస్తే ఆ 4 మార్క్స్ వర్డ్ ప్రాబ్లమ్స్ లో నేను తెచ్చుకోగలను డిఏతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే 6 మినిట్స్ లో ఆ డిఏ సాల్వ్ చేసే 4 మార్క్స్ కన్నా ఈ 5 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 5 వర్డ్ ప్రాబ్లమ్స్ ఏదైతే మనం వదిలేసామో అందులో మనకు 4 మార్క్స్ అనేది ఈజీగా దొరుకుతున్నాయి. ఎందుకంటే నేను క్వశ్చన్స్ చూసిన తర్వాత నాకు ఆ విధంగా అర్థమైంది. సో ఇక్కడ వర్డ్ ప్రాబ్లమ్స్ ఏ వదిలేస్తాం, ఫస్ట్ థింగ్ చూడండి, ఇక్కడ రెక్టాంగిల్ రాసి చూడొద్దు, అది వదిలేసేయండి. నెక్స్ట్ పార్ట్నర్షిప్ ఉంది, పార్ట్నర్షిప్ చేసేద్దాం. పార్ట్నర్షిప్ మనకి కొంచెం లెంత్ ఎక్కువైనా సరే, టైం ఎక్కువ పట్టినా సరే ఆన్సర్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా, టైమర్ ఆన్ చేస్తున్నా, 1 మినిట్ టైమర్ చేయండి, ఇంకా స్పీడ్గానే చేసేయాలి. సిక్స్టీ సెకండ్స్ టైమర్ అయితే ఆన్ చేస్తా, 60 సెకండ్స్ వరకు చూసుకోండి. స్పీడ్గా, చాలా మంచి క్వశ్చన్ ఇది. ఎగ్జామ్ లో కూడా మీరు ఈ విధంగా అప్రోచ్ అనేది చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి ఎక్కువ వస్తాయి. ఓకే, 1 మినిట్ టైమర్ అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి మనకి పార్ట్నర్షిప్ మీద క్వశ్చన్. సో ఏ విధంగా ఇచ్చారు, ఫస్ట్ ఎవరెవరు పేర్లు ఇచ్చారో ఫస్ట్ రాసుకోండి. కిరణ్ ఇన్వెస్టెడ్ 4000 రూపీస్ ఇన్ హర్ బిజినెస్. సో కిరణ్, అలానే మనకి లాస్ట్ లో పార్ట్నర్షిప్ ఇచ్చినప్పుడు ఎంత టైం, అలానే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఫస్ట్ కిరణ్ కోసం ఇచ్చాడు 4000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేయమన్నాడు, 4000 రూపీస్ ఇన్వెస్ట్ చేశాడంట, ఇన్వెస్ట్ చేశారు ఫర్ 3 ఇయర్స్. సో 3 ఇయర్స్ అంటే మనకి 36 మంత్స్ వేసుకుందాం. ఓకేనా, నెక్స్ట్ టైం వచ్చాడు ఆఫ్టర్ 1 ఇయర్ సందీప్ ఇన్వెస్టెడ్ 5000 రూపీస్ ఇన్ ద సేమ్ బిజినెస్. సో సందీప్ 5000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు, కానీ టైం ఇచ్చాడా, అండ్ ఆఫ్టర్ 1 మోర్ టైం అయితే ఇవ్వలేదు. సో అక్కడ వదిలేసేయండి. ఆఫ్టర్ 1 మోర్ ఇయర్ తుషార్ ఇన్వెస్టెడ్ 8000 రూపీస్ ఇన్ సేమ్ బిజినెస్. సో తుషార్ అనేవాళ్ళు 8000 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు. ఓకేనా, కిరణ్ 4000 రూపీస్ మనకు టైం ఇచ్చాడు 3 ఇయర్స్ అని, సో 36 మంత్స్ వేసుకున్నాం. సందీప్ ఏమో 5000 రూపీస్ అయితే ఇన్వెస్ట్ చేశారు 1 ఇయర్ తర్వాత. తుషార్ అనేవాళ్ళు మనకి 8000 రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేశారు. నెక్స్ట్ ఇంకేమిచ్చాడు, బట్ సందీప్ బ్యాక్ అవుట్ ఆఫ్టర్ 18 మంత్స్, అంటే 8 మంత్స్ మాత్రమే మనకి సందీప్ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. సో ఇక్కడ 18 మంత్స్. అలా నెక్స్ట్ అండ్ తుషార్ ఆల్సో బ్యాక్ అవుట్ ఆఫ్టర్ 9 మంత్స్. తుషార్ కూడా విత్డ్రా అయిపోయాడు తన ఇన్వెస్ట్మెంట్ 9 మంత్స్ తర్వాత. ఓకేనా, సో ఇక్కడ తుషార్ టైం పీరియడ్ అంతా 9. ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 ఇయర్స్ ద టోటల్ ప్రాఫిట్ ఫ్రమ్ ద బిజినెస్ వాజ్ 102,000. ఓకే, 3 ఇయర్స్ తర్వాత వాళ్ళకి 102,000 అంటే 10,200 అనేది ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇక్కడ వాట్ విల్ బి ద షేర్ ఆఫ్ సందీప్ అని చెప్పి అడిగారు. సో ఇక్కడ ఎప్పుడైనా సరే పార్ట్నర్షిప్స్లో ఏంటంటే, మనకి పార్ట్నర్షిప్స్లో మనకి ఎప్పుడైనా సరే ప్రాఫిట్ అనేది ఏ విధంగా వాళ్ళు షేర్ చేసుకుంటారు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం పీరియడ్ చేస్తే మనకు ఒక రేషియో వస్తుంది. ఆ రేషియో ప్రకారంగా వాళ్ళందరూ కూడా ప్రాఫిట్స్ అనేవి షేర్ చేసుకుంటారు. సో ఇక్కడ ఫస్ట్ రేషియో అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. రేషియో ఫైండ్ అవుట్ చేస్తే ఎలా, ఇప్పుడు 9 1 టైమ్స్, 9 2 టైమ్స్, 9 4 టైమ్స్. ఓకేనా, 2 2 టైమ్స్, 2 1 టైమ్స్, 2 4 టైమ్స్. అలాంటి 3 0s, 3 0s, 3 0s క్యాన్సిల్ అయిపోతాయి. 4 2s are 8. సో 8 is to 5. ఏ 5 1s are 5 మిగిలింది. ఓకేనా, అక్కడ రిమైనింగ్ ఎంత ఉంది మనకి, 4 మిగిలింది. సో 4 8 is to 5 is to 4 వాళ్ళ ఒక ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ అయితే వచ్చాయి. సో ఇన్వెస్ట్మెంట్ రేషియోస్ వచ్చేసే మనకి ఇప్పుడు మనకి ప్రాఫిట్ అనేది షేర్ చేయడం ఈజీ. సో ఇక్కడ 8 + 5 + 4 ఎంత వస్తుంది, 17. సో టోటల్ ప్రాఫిట్ అంటే 17 పార్ట్స్, రేషియోలో 17 పార్ట్స్, బట్ మనకు వాల్యూ ఇచ్చాడు 10,200 అని. సో 17 పార్ట్స్ వాల్యూ 10,200. సో 10,200 by 17 మనకి ఎవరిది ఫైండ్ అవుట్ చేయమన్నాడు, సందీప్. సందీప్ యొక్క ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే 5 పార్ట్స్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. 5 7 1 టైమ్స్ 17 600 టైమ్స్. సో 500 × 600 × 5 చేస్తే మనకి 3000 అయితే వస్తుంది. సో ఆప్షన్ బి మనం చూస్ చేసుకుంటాం.
ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడు మనం ఆల్రెడీ 10 ప్రాబ్లమ్స్ 6 వర్డ్ ప్రాబ్లమ్స్ చేసాం, ఇంకా ఈజీగా ఉన్నవి. ఫస్ట్ స్టెప్ బై స్టెప్ రావాలి. రెక్టాంగులర్ గ్లాస్ ఇప్పుడు, సో మెన్స్ట్రుయేషన్ మనం తర్వాత చేద్దాం. అది ఇంకేదో తెలుస్తాం. ఓకే, ఇక్కడ చూడండి, స్పీడ్ టైం డిస్టెన్స్ మీద అయితే ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఒక టైం రన్ చేస్తున్నా 1 మినిట్ కి, చూడండి 2 టైమ్స్ అపోజ్. సో ఇది కూడా చాలా ట్రికీ క్వశ్చన్, చాలా చాలా మంచి క్వశ్చన్ ఇది, సూపర్ క్వశ్చన్. చెప్పే కదా సెషన్ అంతా చాలా సూపర్ గా ఉంటుందని, క్వశ్చన్స్ కూడా అలానే ఉంటాయి మనకి. సో ఎవరైనా సరే ఇంకా www.governmentjobgenius.com లో సైన్ అప్ అవునట్టయితే సైన్ అప్ అయితే అవ్వండి. మీకు ఎగ్జామ్ లెవెల్ టెస్ట్ ఉంటాయి, ఫ్రీ కరెంట్ అఫైర్స్ వస్తాయి, మాక్ టెస్ట్ ఫ్రీగా ఉంటాయి, క్విజెస్ ఫ్రీగా ఉంటాయి, చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటాయి, ప్రతిదీ కూడా అవైలబుల్గా ఉంటుంది మన వెబ్సైట్లో. మీకు అప్డేటెడ్ కంటెంట్ ఉంటుంది, ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రాబ్లమ్స్ ఏ లెవెల్లో ఉన్నాయో మీకు తెలుస్తుంది. సో మనకి వెంటనే సరే మీరు రిజిస్టర్ అవ్వండి. ఏ డౌట్స్ ఉన్నా సరే మా టీం అయితే ఈ నెంబర్లో అందుబాటులో ఉంటారు. సో మీరు డౌట్స్ ఉన్నా సరే ఆ నెంబర్కి మెసేజ్ చేసినా సరే ప్రాబ్లం లేదు. వీడియోకి అయితే మాత్రం లైక్ చేయండి. ఓకే, టైం అయితే అయిపోతుంది. ఓకే, 1 మినిట్ టైం అయితే అయిపోయింది. ఓకే చూడండి, ఇక్కడ క్వశ్చన్, ఈ క్వశ్చన్ మీరు ఎంతమంది ఆన్సర్ పెట్టారో కూడా కామెంట్ సెక్షన్ అయితే పెట్టండి. ఓకే, 2 టైమ్స్ రన్నింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ క్రాస్ ఎ మ్యాన్ స్టాండింగ్ ఆన్ ద ప్లాట్ఫామ్ ఇన్ 27 సెకండ్స్ అండ్ 17 సెకండ్స్ రెస్పెక్టివ్లీ. ఓకేనా, ఒక మ్యాన్ క్రాస్ చేసిన లేదా ఒక పోల్ క్రాస్ చేసిన, ఒక ల్యాంప్ పోస్ట్ ని క్రాస్ చేసినా సరే, ఒక ట్రైన్ అనేది ఒక ట్రైన్ యొక్క లెంత్ ట్రైన్ క్రాస్ చేసుకుంటున్నట్టు అర్థం. ఇక్కడ మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నా, రేషియో ఆఫ్ దర్ స్పీడ్, అంటే రెండు ట్రైన్ యొక్క స్పీడ్ మనకు ఫైండ్ అవుట్ చేయమన్నా. సో లెంత్ ఆఫ్ ద ట్రైన్ ఏ, రెండు ట్రైన్లు లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ ఎల్ఏ అనుకుందాం, లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఎల్బి అనుకుందాం. ఓకేనా, ఇక్కడ మనకి టైం ఇచ్చాడు, ఒకటేమో 27 సెకండ్స్ ఒకటేమో 17 సెకండ్స్. స్పీడ్స్ ఏమో ఎక్స్ అనుకుందాం. ఓకే, స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి వై అనుకుందాం. ఓకేనా, ఇక్కడ మనకి టైం ఇచ్చాడు 27 సెకండ్స్ అని. ఒక మ్యాన్ క్రాస్ చేయడానికి 27 సెకండ్స్ పట్టిందంట ట్రైన్ ఏకి. సో టైం ఫార్ములా ఏంటి మనకి, డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చింది మనకి, డిస్టెన్స్ ఎల్ఏ అనుకుందాం, స్పీడ్ ఎక్స్ అనుకుందాం, ఇజ్ ఈక్వల్ టు మనకి 27 వస్తుంది. 27. సో లెంత్ ఆఫ్ టైన్ ఎంత వస్తుంది, 27x అయితే వస్తుంది. ఓకేనా, అలా నెక్స్ట్ ఇక్కడ కూడా టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. అవునా, ఇక్కడ డిస్టెన్స్ అంటే మనం ట్రైన్ యొక్క లెంత్ వేస్తాం, అంటే ఎల్బి బై స్పీడ్ ఎంత మనకి వై అనుకున్నాం, టైం ఎంత ఇచ్చాడు మనకి 17 సెకండ్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకి లెంత్ ఆఫ్ ట్రైన్ బి ఎంత వస్తుంది, 17y అయితే వస్తుంది. లెంత్ ఆఫ్ ట్రైన్ ఏ 27x, లెంత్ ఆఫ్ ట్రైన్ బి 17y అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి రెండు ట్రైన్స్ కూడా క్రాస్ అయినాయి అంట, ఒకళ్ళు క్రాస్ చేసుకోవడానికి 23 సెకండ్స్ పట్టిందంట. సేమ్ ఫార్ములా అక్కడ కూడా అప్లై చేద్దాం, టైం 23. రెండు ట్రైన్స్ కోసం మాట్లాడుతున్నాడు కాబట్టి మనకి డిస్టెన్స్ ఏమవుతుంది, ఇక్కడ ట్రైన్ యొక్క లెంత్ అక్కడ ట్రైన్ యొక్క లెంత్ డిస్టెన్స్ మనం ప్లస్ చేయాలి. ఎంత వస్తుంది మనకి, 27x ప్లస్ 17y. సో 27x ప్లస్ 17y డివైడెడ్ బై టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ మనకి రెండు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి మనం రెండు డిస్టెన్స్లు కూడా మనం ఎడిషన్ చేస్తాం. సో రెండు స్పీడ్లు ఎడిషన్ చేస్తాం. సో స్పీడ్ ఆఫ్ ట్రైన్ ఎక్స్ అనుకున్నాం, స్పీడ్ ఆఫ్ ట్రైన్ బి వై అనుకున్నాం. సో ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, క్రాస్ క్వాలిఫికేషన్ చేయండి, చేస్తే 23x ప్లస్ 23y వస్తుంది, ఇజ్ ఈక్వల్ 17x. సో 27x ప్లస్ 17y అయితే వస్తుంది. ఓకేనా, ఎక్స్ టైమ్స్ అన్ని ఒకవైపు, వై టైమ్స్ అన్ని ఒకవైపు మనం తీసుకొచ్చేద్దాం. తీసుకొచ్చేస్తే అక్కడ 27x లో నుంచి 23x తీసేస్తే 4x, అలానే 27y లో నుంచి 23y లో నుంచి 17y మనం మైనస్ చేస్తే 6y అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి x బై వై అంటే మనకి 6/4 వస్తుంది, అంటే 3/2 అయితే వస్తుంది.
సో ఎక్స్ బై వై అంటే ఏంటి, మనకి స్పీడ్సే కదా, మనకి స్పీడ్ ఆఫ్ టైన్ ఎక్స్ అనుకున్నాం, స్పీడ్ ఆఫ్ టైన్ బి వై అనుకున్నాం. సో మనకి ఎక్స్ బై వై రేషియో ఎంత వచ్చింది, 3:2. సో ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ డి అయితే మనం చూజ్ చేసుకోవాలి. ఓకే, క్లియర్ కదా. ఎక్కడైనా సార్ డౌట్ ఉంటే మాత్రం మీకు కామెంట్ పెట్టండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఓకే, ఇది ఇంకేది మిగిలిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ వదిలేసా, ఇది తర్వాత చేద్దాం తర్వాత. ఓకే, ఇంకా 3 క్వశ్చన్స్ వదిలేసినట్టు ఉన్నాం మనం. ఓకే, అక్కడ మనకి టైం అండ్ వర్క్ మీద క్వశ్చన్ ఇచ్చాడు, అది ఇంకా లెంతీగా ఉంది. ప్రాఫిట్ అండ్ లాస్ ఇంకొంచెం నాకు, నేనైతే పర్సనల్గా నాకు స్ట్రెంగ్త్ అని నేను అనుకుంటా. సో అందుకని ఫస్ట్ ఈ క్వశ్చన్ అయితే చూజ్ చేసుకున్నా. సో ఫస్ట్ టైమర్ ఆన్ చేస్తున్నా, 1 మినిట్ టైమర్. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. ఇది ఆప్షన్స్ మనకి లాస్ ఇచ్చాడు, ఒక ప్రాఫిట్ ఇచ్చాడు. ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ ప్రాఫిట్ పర్సంటేజ్, కానీ ప్రాఫిట్ అయితే ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం, లాస్ అయితే లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం ఈ క్వశ్చన్కి. టైం అయిపోతుంది స్పీడ్గా. టైం అయిపోతుంది. ఓకే, 1 మినిట్ టైమర్ అయితే ఆఫ్ చేసి. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ చదివిన తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ. ఓకేనా, ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ కానీ లాస్ పర్సంటేజ్ కానీ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాం, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. మనకి ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మనం సెల్లింగ్ ప్రైస్లో నుంచి సిపి అంటే ప్రాఫిట్ బై సిపి ఇంటూ 100 చేస్తాం. అదే మనకి లాస్ వచ్చింది అనుకోండి, లాస్ బై సిపి ఇంటూ 100 అంటే అక్కడ మనకి ఏమవుతుంది, సిపి మైనస్ ఎస్పి బై సిపి ఇంటూ 100 వచ్చేస్తాం. అవునా, ఫస్ట్ మనకి లాస్ వచ్చిందా ప్రాఫిట్ వచ్చిందా చూడాలి. ఫస్ట్ మనకి కాస్ట్ ప్రైస్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం కాస్ట్ ప్రైస్, ద ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఇస్ 15,000 రూపీస్. ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ అనేది 15,000 రూపాయలు అంట. వెన్ షాప్ కీపర్ పర్చేజ్ ఇట్ ఫ్రమ్ ద హోల్సేలర్, హీ పేడ్ 5% జిఎస్టీ ఫర్ ఇట్. ఓకే, నౌ ద షాప్ కీపర్ మార్కెట్స్ న్యూ ప్రైస్ బై ఇంక్రీజింగ్ 14% ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇక్కడ మనకి ఏం అర్థం అవుతుంది, మనకి ఇక్కడ ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి ఆర్టికల్ యొక్క ప్రైస్ 15,000 రూపీస్, అలానే ఈ 5% జిఎస్టీ కట్టాడు, 15,000 పైన 5% జిఎస్టీ కట్టాడు కాబట్టి టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది మనకి షాప్ కీపర్ యొక్క ఇన్వెస్ట్మెంట్, 15,000 ప్లస్ 5% ఆఫ్ 15,000 మనకి షాప్ కీపర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో అది కట్టిన తర్వాత అతను మార్క్ చేశాడు, మార్కప్ చేశాడు ప్రైస్ ఎంత, 14% ఆఫ్ హిస్ ఇన్వెస్ట్మెంట్. సో ఇఫ్ ద షాప్ కీపర్ సెల్స్ ఇట్ టు ద కస్టమర్ బై గివింగ్ 20% డిస్కౌంట్, దెన్ ఫైండ్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఇక్కడ మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా, ఏదో ప్రాఫిట్ ఆర్ లాస్ మనకి అది అనవసరం. ఏది వచ్చినా సరే మనకి ఫార్ములాస్ అయితే ఉన్నాయి ఫైండ్ అవుట్ చేయడానికి. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి, కాస్ట్ ప్రైస్ తెలియాలి, సెల్లింగ్ ప్రైస్ తెలియాలి. ఈ రెండు తెలిస్తే మనకి ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుని మనం ఆప్షన్ అయితే తీసుకురావచ్చు. సో ఫస్ట్ కాస్ట్ ప్రైస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఏ విధంగా వస్తుంది మనకి, 15,000 ప్లస్ 5% ఆఫ్ 15,000. ఓకేనా, 15,000 ప్లస్ 15,000 అంటే మనకి 5% ఎంత వస్తుంది, మనకి 5% ఆఫ్ 15,000 అంటే మనకి 750 వస్తుంది. 15,000 ప్లస్ 750, 15,750 అయితే వస్తుంది. సో కాస్ట్ ప్రైస్ వచ్చేసింది. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస. సెల్లింగ్ ప్రైస్ మనకి ఎక్కడ ఇవ్వలేదు, కానీ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ పైన ఎంత డిస్కౌంట్ ఇచ్చాడో కూడా ఇచ్చాడు. సో మార్కెట్ ప్రైస్ మీద మనం డిస్కౌంట్ అనేది మనం తీసేస్తే మనకి ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సో ఆ విధంగా సెల్లింగ్ ప్రైస్ అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. సో మనకి మార్క్ ప్రైస్ ఎంత, 15,750 ఇన్వెస్ట్మెంట్ టోటల్ షాప్ కీపర్ది. ఈ 15,750కి 14% ఇంక్రీజ్ చేశాడని చెప్పాడు మనకి. సో 15,750 14% ఇంక్రీజ్ అంటే 114/100% కాబట్టి ఇంటూ ఇక్కడ వరకు చేస్తే మనకి మార్కెట్ ప్రైస్ వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఎంత ఇచ్చారు, 20% డిస్కౌంట్ ఇచ్చారు.
సో 20% డిస్కౌంట్ తీసేస్తే మార్కెట్ ప్రైస్ 100%, అందులో 20% పోతే 80% మనకి సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ మనకి దీనికి 80% ఫైండ్ అవుట్ చేస్తే మనకి సెల్లింగ్ ప్రైస్ అయితే వస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ 0 0 క్యాన్సిల్ చేసేద్దాం, 0 0 క్యాన్సిల్ చేసేద్దాం. సో ఇక్కడ పైన న్యూమరేటర్ 8 ఉంది, కింద డినామినేటర్లో మనకి 1000 అయితే ఉంది. సో 8/1000, 8 to 1000 అనేది 8లో ఎంత టైమ్స్ పోతుంది మనకి, 125 టైమ్స్ అయితే పోతుంది. సో 8 1 times 8 125 times. ఓకేనా, ఇక్కడ మళ్ళీ 25 టేబుల్లో పోతుంది చూడండి, 25 5 times 25 6 630 times. ఓకేనా, 5 1 times 5 126 times. సో మనకి సెల్లింగ్ ప్రైస్కి ఒకసారికి ఏం మిగిలింది, 126 into 114 అయితే మిగిలింది. సో 126 into 114 మల్టిప్లికేషన్ మళ్ళీ టఫ్ కదా అనుకుంటే అలా ఫీల్ అవ్వకండి. ఓకేనా, ఎవరైతే మన దాంట్లో క్వాంట్ సంకల్ప క్లాస్లో జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ తెలుస్తుంది. సో 126 into 114 ఏ విధంగా చేస్తాం మనం, సింపుల్గా మనం 120² - 6² చేస్తాం. చేస్తే 126 into 114 అయితే వస్తుంది. సో 120² అంటే ఎంత మనకి, 144 00. 6² అంటే ఎంత మనకి, 36. ఓ మనకి ఇక్కడ 36 తీసేద్దాం. సో అప్పుడు ఎంత వస్తుంది, 14364 అయితే వస్తుంది. సో 114 into 126 చేస్తే మనకి వాల్యూ ఎంత వస్తుంది మనకి, 14364 అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది, 14364 వచ్చింది. కాస్ట్ ప్రైస్ చూసుకుంటే మనకి 15750 అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ చూడగానే మనకి ఎప్పుడైతే సెల్లింగ్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కన్నా తక్కువ ఉందో అప్పుడు మనకి ఏంటి, అక్కడ లాస్ వచ్చినట్టు అనమాట. సో లాస్ అయితే ఎంత వచ్చింది మనకి, లాస్ ఎంత వచ్చింది మనకి ఎలా తెలుస్తుంది, సెల్లింగ్ ప్రైస్లో నుంచి మనం సారీ కాస్ట్ ప్రైస్లో నుంచి మనం సెల్లింగ్ ప్రైస్ అయితే మైనస్ చేసేయాలి. సో 15750లో నుంచి మనం 14364 అయితే మైనస్ చేసేద్దాం. ఓకేనా, ఇక్కడ చూసుకున్నట్టయితే 600 400 ఇక్కడ 6 15750 750 636. ఓకే, ఇక్కడ మనం చూసుకునే 1386 అయితే వచ్చింది. నిన్న మైనస్ చేస్తే 1386 అయితే వచ్చింది. సో 1386 అనేది మనకి కాస్ట్ ప్రైస్లో ఎంత వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేస్తే ఆన్సర్ అయితే వస్తుంది. సో 1386 by 15750 into 100. ఓకేనా, ఇక్కడ 1386 by 15750 into 100 చేస్తే మనకి ఇక్కడ కూడా మళ్ళీ క్యాన్సిలేషన్ అనేది కష్టంగా ఉంటుంది. సో ఇక్కడ ఈ 100 అనేది అలా విడిచిపెట్టేసేయండి, విడిచిపెట్టేసి ఇక్కడ ఈ రెండు నెంబర్స్ని చెక్ చేయండి. మనకి 15750కి 10% ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది, 15750కి 10% అంటే 15750 అయితే వస్తుంది. 10% అంటే మనకి ఇక్కడ కావాల్సింది ఎంత ఉంది, 1386 ఉంది. 1575 కన్నా తక్కువ వాల్యూ కావాలి. అంటే మన ఆన్సర్ ఏంటి, 1575 అంటే 10% కన్నా తక్కువ వాల్యూ ఉండాలి. అంటే ఇక్కడ 12% లాస్, సో 8% ప్రాఫిట్ అయితే కాదు, 12.2 అయితే కాదు, ఇక్కడ అయితే 8.8 5.8 4.8 అయితే ఉండాలి. సో ఇక్కడ 10% దగ్గరగా ఉంది 1386 అనేది. సో ఆప్షన్ అయితే ఆప్షన్ సి, 8.8% లాస్ అని మనం ఫిక్స్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సాల్వ్ చేయకూడదు. ఓకే, సాల్వ్ చేస్తే మళ్ళీ టైం వేస్ట్ అయిపోతుంది. ఓకే, మరి 5.8 4.8 కాదని అంత ఖచ్చితంగా ఎలా చెప్పానంటే చూడండి, మనకి 10% అంటే 1575 వస్తుంది. 15750కి 10% అంటే 1575 వస్తుంది. అదే 5% అంటే మనకి 787 పాయింట్ వస్తుంది. అవునా, 5% అంటే మనకి 787.5 వస్తుంది. అంటే 5% అయితే కాదు. సో ఇక్కడ 5.8% కూడా కాదు, 1% అంటే ఇంకో 15 పెరుగుతుంది 787కి. సో 6% కానప్పుడు 5.8 కూడా కాదు. సో ఆప్షన్ సి, 8.8% లాస్ ఒకటే మిగిలింది. సో అదే మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా, క్లియర్ కదా. ఇప్పుడైతే మనం ఇంకో క్వశ్చన్ ఏం వదిలేసా చూద్దాం. ఇంకొక 2 క్వశ్చన్స్ వదిలేసినట్టు ఉన్నాం, టైం అండ్ వర్క్ అది విడిచిపెట్టేసేయండి, అది లెంతీ ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఉంది,
ఇప్పుడు ఈ రెండు క్వశ్చన్స్ చేద్దామా లేకపోతే డిఏ చేద్దామా? ఎందుకంటే డిఏ చూసుకున్నట్టయితే మనకి చాలా టిపికల్ డిఏ, చాలా క్యాలిక్యులేటివ్ డిఏ. సో ఇక్కడ అందుకనే ఈ రెండు క్వశ్చన్స్ సాల్వ్ చేసేద్దాం, రాకపోతే అప్పుడు డిఏకి వెళ్ళిపోండి. టైమర్ అయితే ఆన్ చేస్తున్నా, ఇక్కడ 50 seconds టైమర్. రెక్టాంగులర్ గ్రాసీ బ్లాక్, అక్కడ 112 meters 78 meters ఇచ్చాడంటే ఒకటి లెంత్ ఒకటి బ్రెత్ అని అర్థం. గ్రావెల్ పాత్ అని ఇచ్చాడు 2.5 meters వైడ్. సో ఇది సింపుల్ క్వశ్చన్ కానీ క్యాల్కులేటివ్ అన్నమాట. టైం అయితే అయిపోతుంది. ఓకే, టైమర్ అయితే ఆఫ్ చేస్తాను. సో ఇక్కడ ఎంతమందికి ఆన్సర్ వచ్చిందో ఆప్షన్ ఏంటో మనకి ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. సో ఇక్కడ చూడండి, రెక్టాంగులర్ గ్రాసీ ప్లాట్ 112 meters 78 meters. సో ఇక్కడ రెక్టాంగులర్ కోసం మాట్లాడుతున్నాడు కాబట్టి ఒకటి లెంత్ ఒకటి బ్రెత్. సో 112 meters 78 meters. ఓకేనా? ఇక్కడ మళ్ళీ ఇక్కడ క్వశ్చన్ లో ఏంటంటే, ఇట్ హ్యాస్ అ గ్రావెల్ పాత్ 2.5 meters వైడ్ ఆల్ అరౌండ్ ఇట్ ఆన్ ది ఇన్సైడ్. ఇన్సైడ్ లో ఒక గ్రావెల్ పాత్ ఉందంట. ఓకేనా? ఒక పాత్ అయితే వేశారు. ఓకే, అంత బాగా గీయలేకపోయాను. సో చూడండి, రెక్టాంగులర్ ఇది పాత్, ఇది ఇది ఏదైతే నేను లైన్స్ డ్రా చేస్తున్నానో అది పాత్. మనకి ఈ పాత్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏదైతే లైన్స్ గీసానో, ఏదైతే లైన్స్ డ్రా చేశానో ఆ లైన్స్ యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏ విధంగా వస్తుంది లైన్స్ యొక్క ఏరియా మనకి? ఈ అవుటర్ రెక్టాంగులర్ ఏరియాలో నుండి ఈ ఇన్నర్ రెక్టాంగులర్ మన పక్క ఉంది. సో ఈ అవుటర్ రెక్టాంగులర్ నుంచి రెక్టాంగులర్ ఏరియా నుండి మనం ఇన్నర్ రెక్టాంగులర్ ఏరియా మైనస్ చేసేస్తే మనకి ఈ టోటల్ పాత్ యొక్క ఏరియా అయితే వస్తుంది. కానీ ఇక్కడ మనకి అవుటర్ రెక్టాంగిల్ యొక్క లెన్స్ ఇచ్చాడు 112 meters 78 meters. బట్ ఇక్కడ ఇన్నర్ రెక్టాంగిల్ యొక్క లెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయడానికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మనకి దానికి ఒక ఇండైరెక్ట్ డేటా అయితే ఇచ్చాడు. మనకి పాత్ యొక్క వైడ్ ఎంత ఇచ్చాడు? 2.5 meters. అంటే ఇక్కడ 2.5 meters, ఇక్కడ 2.5 meters, ఇక్కడ 2.5 meters, ఇక్కడ 2.5 meters. సో టోటల్ ఇక్కడ పాత్ అనేది 2.5 meters వైడ్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఈ 78లో నుంచి ఈ టోటల్ ఈ లైన్లోని 78 అవుటర్ రెక్టాంగిల్ నుంచి మనకి ఈ పైన 2.5 పోతుంది, కింద 2.5 పోతుంది. అంటే రిమైనింగ్ ఎంత? 73 ఉంది. అలానే మనకి ఇక్కడ లెంత్ చూసుకున్నట్టయితే ఇటుపక్క 2.5 అటుపక్క 2.5 టోటల్ 5 పోయింది అవుట్ ఆఫ్ 112. లో 5 పోతే మనకి 107 అయితే వస్తుంది. ఓకే, ఇన్నర్ రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్స్ వచ్చాయి 107/73. ఓకే, మనకి ఏరియా ఫైండ్ అవుట్ చేయమని ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద పాత్ అండ్ ద కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్టింగ్ ఇట్ ఎట్ 2 rupees పర్ స్క్వేర్ మీటర్. ఒక స్క్వేర్ మీటర్ కి మనకి ఎంత ఫైండ్, ఎంత ఫెన్సింగ్ వేయడానికి ఎంత అవుతుందని చెప్పి అడిగాడు. సో ఇక్కడ మనకి ఇన్నర్ ట్రయాంగిల్ డైమెన్షన్స్ వచ్చాయి, అవుటర్ ట్రయాంగిల్ డైమెన్షన్స్ మనకి క్వశ్చన్ లో ఇచ్చాడు. రెండు కనుక మనం ఏరియాలు ఫైండ్ అవుట్ చేసి మైనస్ చేస్తే పాత యొక్క ఏరియా వస్తుంది. పాత యొక్క ఏరియా వచ్చిన తర్వాత ఫెన్సింగ్ ఎంత స్క్వేర్ మీటర్స్ ఉంది పాత యొక్క ఏరియా ఇంటూ 2 చేస్తే మనకి ఆన్సర్ అయితే వస్తుంది. ఓకే, ఫస్ట్ 112 into 78 కదా, మైనస్ 107 into 73. ఓకే, ఇక్కడ మనం ఎలా చేద్దాం అంటే చూడండి, మల్టిప్లికేషన్ 78 2 times 78 2 times 156, 78 1 times 78 78 plus 15 చేస్తే మనకి 93 అయితే వస్తుంది, 78 1 are 78 78 plus 9 చేస్తే మనకి 87 అయితే వస్తుంది. సో 8736 అయితే వచ్చింది. ఒక ఏరియా ఒక ట్రయాంగిల్ అంతా 8736. అలానే మనకి 107 into 73 వస్తుంది. సో 107 into 73 మనం 73 into 100 plus 7 రాసుకుందాం. సో 73 into 100 plus 7 అంటే 73 into 100 చేస్తే 7300. సో 73 into 7 చేస్తే
477 అలానే 371 అంటే మనకి ఎంత వస్తుంది 511 మనం ప్లస్ చేసినట్టయితే 7811 సో 8736లో నుంచి 7811 మనం మైనస్ చేసే చేసినట్టే 36లో నుంచి 11 మైనస్ చేస్తే 25 87లో నుంచి 78 మైనస్ చేస్తే మనకి 9 అయితే వస్తుంది అవునా సో టోటల్గా రెండింటి యొక్క అంటే పాత యొక్క ఏరియా ఎంత వచ్చింది 925 స్క్వేర్ మీటర్స్ ఆర్ మీటర్ స్క్వేర్ సో మనకి ఇక్కడ 925 స్క్వేర్ మీటర్స్ ఉన్నాయి ఒక మీటర్కి ఒక మీటర్ స్క్వేర్కి ఫెన్సింగ్ కాస్ట్ ఎంత అవుతుంది 2 రూపీస్ అంట సో 925కి ఎంత వస్తుంది 925 ఇంటూ 2 చేస్తే మనకి 850 సో ఆప్షన్ ఎంత వస్తుంది ఆప్షన్ సి అయితే మనం చూస్ చేసుకుంటాం ఓకే క్లియర్ కదా ఇప్పుడైతే మనం ఇంకే ప్రాబ్లం వదిలేస్తాం వాట్ ప్రాబ్లమ్స్లో సో ఇది బెస్ట్ స్ట్రాటజీ ఇలా మీరు పేపర్ కనుక సాల్వ్ చేయగలిగితే మీ స్ట్రెంత్స్ని బట్టి మీరు చూస్ చేసుకోవాలి ఓకే నెక్స్ట్ ప్రాబ్లం ఒక ప్రాబ్లం వదిలేస్తాం దీనికి కూడా టైమర్ ఆన్ చేస్తున్నా 1 మినిట్ టైమర్ సూపర్ సూపర్ క్వశ్చన్ ఇది ఖచ్చితంగా ఎస్బీఐ క్లర్క్లో మీరు ఇలాంటి క్వశ్చన్స్ అయితే మాత్రం చూస్తారు సో ఎక్కడైనా సార్ డౌట్స్ ఉంటే అక్కడ మా వాట్సాప్ నెంబర్ చేయండి వాట్సాప్ నెంబర్ అది వాట్సాప్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే అలానే www.governmentjobgenius.com రిజిస్టర్ అవ్వండి టైం అయితే అయిపోతుంది ఓకే ఇక్కడ చూడండి ఏ క్వశ్చన్కి మనం అప్రోచ్ ఏ విధంగా ఉండాలి ఫస్ట్ ఏమి ఇచ్చాడు 7 మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 డేస్ సో 7 మెన్ 9 డేస్లో ఒక వర్క్ని పూర్తి చేశారు వైల్ 6 చిల్డ్రన్ కెన్ డూ దట్ వర్క్ ఇన్ 14 డేస్ ఇదే వర్క్ని 6 చిల్డ్రన్ కలిస్తే 14 డేస్లో చేస్తారంట ఓకేనా ఇది సాల్వ్ చేయడం వల్ల మనకి మెన్ అండ్ చిల్డ్రన్ మధ్యన రేషియోస్ వస్తుంది అంటే 1 మెన్ ఇది ఒకటి ఎఫిషియన్సీ రేషియో అయితే వస్తుంది సో ఇక్కడ చూడండి 7 1 టైమ్స్ 7 2 టైమ్స్ పోతుంది 3 3 టైమ్స్ 3 2 టైమ్స్ పోతుంది ఓకేనా ఇక్కడ ఏమవుతుంది అప్పుడు 3 మెన్ = 4 చిల్డ్రన్ అంటే 3 మెన్ కలిస్తే 4 చిల్డ్రన్ వర్క్ చేస్తున్నారు అంటే మనకి 1 చిల్డ్రన్ ఎంత వస్తున్నారు 1 చిల్డ్రన్ = 0.75 మెన్ 1 చిల్డ్రన్ = 0.75 మెన్ అయితే అయ్యారు సో ఇక్కడ మనకి నెక్స్ట్ ఇంకేమిచ్చాడు 5 మెన్ టుగెదర్ స్టార్ట్ వర్కింగ్ అండ్ ఆఫ్టర్ వర్కింగ్ ఫర్ 10 డేస్ ఓకే 5 మెన్ స్టార్ట్ చేశారని చెప్పాడు ఓకే ఫస్ట్ ఇక్కడ మనకి చూడండి 7 మెన్ 9 డేస్ వర్క్ చేశారు 7 మెన్ 9 డేస్ వర్క్ చేస్తే 7 9 = 63 మెన్ అంటే టోటల్ వర్క్ 63 మెన్ వర్క్ అయితే చేశారు 7 మెన్ కూడా కలిసి సో ఇక్కడ మనకి ఏమైంది 5 మెన్ ఏమో వర్క్ని అయితే స్టార్ట్ చేశారంట సో 5 మెన్ వర్క్ని స్టార్ట్ చేసి ఎన్ని రోజులు చేశారు 10 డేస్ చేశారు అంటే ఇంటూ 10 = 50 మెన్ వర్క్ అయితే చేశారు టోటల్గా వర్క్ ఎంత మనకి 63 మెన్ మనకి 5 మెన్ 50 మెన్ వర్క్ అయితే చేశారు ఓకేనా తర్వాత ఏం జరిగింది ఎక్స్ చిల్డ్రన్ ఆర్ యాడెడ్ సో దట్ ద రిమైనింగ్ వర్క్ విల్ కంప్లీట్ ఇన్ 2 మోర్ డేస్ దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ సో తర్వాత ఏం జరిగిందంటే ఎక్స్ చిల్డ్రన్ యాడ్ అయ్యారంట సో 5 మెన్ ఉన్నారు 5 మెన్కి ఎక్స్ చిల్డ్రన్ యాడ్ అయ్యారు 5 మెన్ ప్లస్ ఎక్స్ చిల్డ్రన్ ఎన్ని రోజులు వర్క్ చేశారు 2 డేస్ వర్క్ చేశారు 2 డేస్ వర్క్ చేస్తే 5 మెన్ ప్లస్ ఎక్స్ చిల్డ్రన్ చేస్తే ఎంతవరకు అవుతుంది 5 2 10 m అలానే మనకి 1 c ఒక చిల్డ్రన్ ఉన్నారు 1 c = 0.75 m అంటే 0.75 mx అంటే మనకి 1.5 మనకి ఎక్స్ వస్తారు mx అయితే వస్తారు ఓకేనా 5 మెన్ ఎక్స్ చిల్డ్రన్ కలిపి 2 డేస్లో మనకి 10 m ప్లస్ 1.5 mx అయితే వర్క్ చేశారు సో మన టోటల్ వర్క్ ఎంత అవ్వాలి 63 m అవ్వాలి అంటే 5 మెన్ మనం 50 m వర్క్ చేశారు అలానే చిల్డ్రన్తో కలిపి
10M+1.5MX అయితే మనకి వర్క్ అయితే చేశారు. అంటే ఈ రెండు వర్క్లు కలిపేస్తే మనకి 63M కి ఈక్వల్ అవ్వాలి. సో ఇక్కడ మనకి 50M+10M+1.5MX =63. ఓకేనా, ఇక్కడ 50M+10M 60M అయితే వస్తుంది. 60M మనకి అటుపక్క ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్ళిపోతే మనకి 3M అయితే వస్తుంది. సో 1.5MX =3M. అవునా, MM క్యాన్సిల్ అయిపోతుంది మనకి ఎక్స్ వాల్యూ, ఎందుకంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి ఎక్స్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది 3/1.5. ఓకేనా, 3/1.5 అంటే మనకి ఎంత వస్తుంది ఎక్స్ వాల్యూ 2 అయితే వస్తుంది. సో ఆప్షన్ ఎంత వస్తుంది, ఆప్షన్ బి అయితే మనం చూస్ చేసుకుంటాం. ఓకే, క్లియర్ కదా. ఇంకా మనకి వర్డ్ ప్రాబ్లమ్స్ అయితే ఏం వదిలేదు, ఇవన్నీ కూడా మనకి సింపుల్గా చేసుకోవాల్సినవన్నీ కూడా చేసేసాం. సో ఇలా చేసినట్టయితే ఇంకా మీకు 1 మినిట్ ఇలా అప్రోచ్ అవ్వడానికి ఉన్నట్టయితే 1 or 1.5 మినిట్ మిగిలిపోతుంది. సో ఇక్కడ ఈ 1.5 మిగిలిపోయినట్టయితే వీటిలో మీరు డేటా ఎంటర్ప్రిటేషన్ అనేది చేయాలి. ఓకేనా, డేటా ఎంటర్ప్రిటేషన్ మిగిలిపోయింది కాబట్టి ఏదైనా సరే ట్రై చేయగలిగితే చేయండి. 35 out of 35 అయితే వచ్చేది ఎంత టఫ్ పేపర్కి మీరు 30, 31, 33, 32 ఇలా అయితే స్కోర్ చేయగలుగుతారు. ఇది రియాలిటీ. ఓకేనా, ఓకే. ఇప్పుడైతే మనం ఏదైతే మనం డి వదిలేసామో అది కూడా డిస్కషన్ చేసేద్దాం. ఓకే, డిఏకి అయితే 2 మినిట్స్ టైం రన్ చేస్తున్నా, చూడండి సాల్వ్ చేయండి. మీకేంటంటే పేపర్ టఫ్ ఉన్నా సరే మీ అప్రోచ్ అనేది ఇంపార్టెంట్, అది నేను ఈ సెషన్ ద్వారా చెప్పాలనుకున్నాను. 35 out of 35 వస్తుందా అంటే ఇంత టఫ్ పేపర్కి అయితే 35 35 రావడం అనేది చాలా టఫ్. సో 32 33 ఈ లెవెల్ అయితే స్కోర్ చేయొచ్చు ఈ అప్రోచ్తో కనుక చేసుకున్నట్టయితే. ఖచ్చితంగా చెప్తున్నా ఇంత టఫ్ పేపర్కి 30+ అయితే స్కోర్ చేసుకోవచ్చు నేను చెప్పిన అప్రోచ్, నేను చెప్పిన స్ట్రాటజీస్ కనుక మీరు ఫాలో అయితే. ఓకేనా, ఓకే, డి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఫస్ట్ డిఏలో మనం ఒక ప్రాబ్లం అయితే చేసాం. ఓకే, డిఏలో ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తాం, రిమైనింగ్ 4 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకి ఫీమేల్ మేల్ యావరేజ్ ఎంత, ఫీమేల్ పాపులేషన్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని అడిగాడు. సో డైరెక్ట్గా ఫస్ట్ టోటల్ పాపులేషన్ అయితే మనం ఫైండ్ అవుట్ చేసేద్దాం. సో 28% of 60,000 అంటే ఎంత వస్తుంది మనకి, 28 × 600 చేద్దాం, పర్సంటేజ్ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి. సో 28 6 మనకి తెలియదు కదా, 14 6 అంతా తెలుసు, 14 టేబుల్ మనకు తెలుసు 84 అని. సో 84 డబల్ చేసేయండి ఎంత, 168. సో 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 జీరోస్. ఓకే, 28% of 60,000 అంటే మనకి 168. ఓకేనా, అలానే 16% of 16 6 ఎంత, 96. 2 జీరోస్ ఎక్స్ట్రా ఉంటాయి. సో 2 జీరోస్ పెట్టేసేయండి. స్పీడ్గా మీ క్యాలిక్యులేషన్ అనేది మైండ్ క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి. అలానే 13 × 600 వస్తుంది. 13% of 60,000 అంటే పర్సంటేజ్ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతే 13 6 ఎంత, 78. సో 7,800 అయితే టోటల్ పాపులేషన్ సిలో ఉంటారు. అవునా, నెక్స్ట్ 20% of 1600 సో పర్సంటేజ్ 2 జీరోస్ క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి 20 × 600 అయితే మిగులుతుంది. సో ఎంత వస్తుంది మనకి, 12,000. ఓకేనా, నెక్స్ట్ 23 × 6,000 సో 23 × 6,000 మనకి 60,000 సారీ
సో 23% ఆఫ్ 60,000 మనకి ఇక్కడ కూడా క్యాల్కులేషన్ టఫ్ అవుతుంది. సో పర్సంటేజ్ 2 జీరోస్ ఫస్ట్ అయితే క్యాన్సిల్ చేసేయండి, 23 × 600 అయితే వస్తుంది. సో 23 6 చేయాలంటే మనకి 23 3 times తెలుసు 69 అని, సో 69 డబల్ చేసేయండి 13800 అంటే 13,800. ఓకేనా, పాపులేషన్ అయితే మనకి టోటల్ పాపులేషన్ ఇలా వచ్చేసారు. అదే ఇప్పుడు మేల్ పాపులేషన్ మనకి ఇక్కడ రేషియో ఇచ్చా ఉన్న లైన్ గ్రాఫ్ ఇస్ ఇన్క్లూడ్ విస్టాల్స్ అబౌట్ ద పర్సంటేజ్ ఆఫ్ ద మేల్ పాపులేషన్ ఈచ్ విలేజ్. సో ఇక్కడ మనకి ఇది 45% మేల్ పాపులేషన్, నెక్స్ట్ 60% మేల్ పాపులేషన్, తర్వాత మళ్ళీ 55%, తర్వాత మళ్ళీ మనకి 45%, తర్వాత మళ్ళీ 60% మేల్ పాపులేషన్. ఓకేనా, ఇక్కడ మనకి 45% మేల్ అంటే 55% ఫీమేల్. సో అక్కడ 45 కి 55 రేషియో ఎంత వస్తుంది మనకి 9:11. సో ఇక్కడ 9:11 రేషియోలో మేల్ అండ్ ఫీమేల్ ఉన్నారు. సో మేల్ ఫీమేల్ ఇక్కడ కూడా 45% ఉన్నారు కాబట్టి మేల్ ఫీమేల్ రేషియో ఎంత వస్తుంది 9:11. ఓకేనా, అలానే 60% అంటే మనకి 40% ఫీమేల్ అవుతారు. సో రేషియో ఎంత వస్తుంది 3:2 అయితే వస్తుంది. సో 3 మేల్ ఉంటే 2 ఫీమేల్. అలానే ఇక్కడ కూడా ఆ 60% ఉన్నారు కాబట్టి 3:2 రాసాను. 3:2. అలానే నెక్స్ట్ ఇక్కడ 55% ఉన్నారు కాబట్టి 11:9 అయితే వస్తుంది. ఓకేనా, 11:9 వచ్చారు. సో ఇక్కడ ఇప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేస్తాం, ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టోటల్గా మనకి ఏలా ఎంతమంది, ఏలా చూసుకున్నట్టయితే మనకి 16,800 మెంబర్స్ ఉన్నారు. 16,800 ఇలా వస్తుందా? ఓకే, ఇక్కడ చూడండి ఏలో చూసుకున్నట్టయితే మనకి 16,800 ఉన్నారు. సో ఇక్కడ ఏలో 16,800 డివైడెడ్ బై టోటల్ పార్ట్స్ ఎంత 9, 11, టోటల్ పార్ట్స్ ఎంత 20. మనకి ఇప్పుడు మెయిల్ కావాలంటే ×9 చేస్తాం. ఓకేనా, మెయిల్ కావాలంటే ×9 చేస్తాం, ఫీమేల్ కావాలంటే ×11 అయితే చేస్తాం. సో ఫస్ట్ క్యాన్సిల్ చేసేయండి, 200 క్యాన్సిల్ అయిపోతుంది, 2 1 times 2 840 times. అవునా, 840 × 9 చేయండి. 840 × 9 చేసినట్టయితే మనకి ఎంత వస్తుంది 0 9 4 36 త్రీ క్యారీ 9 8 72 7 5 6 0 అయితే వస్తుంది. ఓకేనా, ఏలో మనకి మేల్ పాపులేషన్ ఎంత 7 5 6 0 అవుట్ ఆఫ్ 16,800. సో 16,800 లో మనకి 7 5 6 0 అయితే మనకి మేల్ పాపులేషన్ ఉన్నారు. అంటే ఇంకా రిమైనింగ్ ఎంత ఉన్నారు మనకి 16,800 లో నుంచి 7 5 6 0 మైనస్ చేసేయండి. 16,800 లో నుంచి 7 5 6 0 మైనస్ చేసేయండి. చేసేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 40, ఇక్కడ 2, ఇక్కడ 9 9 2 4 0 అయితే వస్తుంది. ఓకేనా, 9 2 4 0 చేస్తే మనకి ఫీమేల్ పాపులేషన్, సారీ 9 2 4 0 అంటే ఫీమేల్ పాపులేషన్ అయితే వస్తుంది. సో ఏలో మేల్ పాపులేషన్ చూసుకున్నట్టయితే 7 5 6 0, అలానే ఫీమేల్ పాపులేషన్ చూసుకున్నట్టయితే 9 2 4 0. సో రెండు కలిపితే మనకి 16,800 అయితే వస్తుంది. వస్తుంది లేదా ఒకసారి చెక్ చేసుకోండి, రెండు యాక్షన్ చేస్తే మనకి 16,800 టోటల్ పాపులేషన్ వాల్యూ వస్తుంది. సో నెక్స్ట్ అలానే ఏలో ఫైండ్ అవుట్ చేసాం మేలు ఫీమేలు, అలా నెక్స్ట్ బిలో ఫైండ్ అవుట్ చేద్దాం. సో బిలో ఫైండ్ అవుట్ చేద్దాం, ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం, టోటల్గా బిలో చూసుకున్నట్టయితే 9,600 ఉన్నారు. సో 9,600 టోటల్ రేషియో అంతా 5. సో 9,600 by 5 × 3 చేస్తే మనకి మేల్ పాపులేషన్ అయితే వస్తారు. సో 5 1 times 5 190 × 0 1920 ఎంత వస్తుంది, 920 × 3 చేస్తే మనకి 5760 అయితే వస్తుంది. సో మేల్ అంతా బిలో 5760. ఓకేనా, అలానే ఫీమేల్ అంతా, ఫీమేల్ చూసుకున్నట్టయితే 920 × 2, ఓకే 920 × 2 అంటే 3840 వస్తారు. ఓకేనా,
ఇక్కడ మేల్ వచ్చారు, ఫీమేల్ వచ్చారు. నెక్స్ట్ సిలో చూడండి, సి విలేజ్ లో, సి విలేజ్ లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, సి విలేజ్ లో మనం టోటల్ ఎంత మంది సిలో 7800, సో 7800 బై సిలో మెయిల్ ఫీమేల్ రేషియో ఎంత 11:9, సో డివైడెడ్ బై 20:9 చేస్తే ఫీమేల్ ఇంటూ 11 చేస్తే మెయిల్ అయితే వస్తారు. సో 0 0 క్యాన్సిల్ అయిపోతుంది, 2 1 times 2 390 times. సో 390 × 9 అంటే మనకి ఎలా వస్తుంది, 390 tenser ఎంత మనకి, 390 10 times చేసుకుంటే 3900. ఆ 3900 లో మనం 390 తీసేద్దాం, ఎంత వస్తుంది మనకి, 3510 వస్తుంది. ఫీమేల్ అంతా 3510. ఓకేనా, మేల్ ఎంత వస్తారు మనకి, 3900 + 390, సో 90 2 4 2 90. ఓకేనా, 4 2 90 మనకి మేల్ అయితే వచ్చారు. సో సిలో కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. నెక్స్ట్ డి అనే విలేజ్ లో మేల్ ఎంతమంది ఉన్నారు, ఫీమేల్ ఎంతమంది ఉన్నారు ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, డి అనే విలేజ్ ఎంత, 12000 ఉన్నారు. సో 12000 టోటల్ పార్ట్స్ ఎంత, 9 + 11 = 20 × 9 చేస్తే మనకి మేల్ పాపులేషన్, ఇంటూ 11 చేస్తే ఫీమేల్ పాపులేషన్ వస్తుంది. సో 2 2 క్యాన్సిల్ అయిపోతుంది, 2 600 times, 600 × 9 చేస్తే 5400 అయితే వస్తున్నారు. అలానే 606 చేస్తే మనకి 6600 అయితే వస్తారు. సో మేల్ పాపులేషన్ వచ్చింది, ఫీమేల్ పాపులేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ నెక్స్ట్ ఇంకే విలేజ్ ఉంది, లాస్ట్ ఈ విలేజ్ మిగిలిపోయింది. సో ఈ విలేజ్ చూసుకున్నట్టయితే ఈ విలేజ్ లో మనకి టోటల్ 13800 అయితే ఉన్నారు. 13800 టోటల్ రేషియో చూసుకున్నట్టయితే 3:2, సో డివైడెడ్ బై 5 × 3 చేస్తే మేల్ పాపులేషన్, 2 చేస్తే ఫీమేల్ పాపులేషన్ అయితే వస్తారు. 5 1 times 5 27 times 135 3 2760 అయితే మనకి వస్తున్నారు. 2760 × 3 చేయాలి. సో 2700 × 3 చేస్తే 8100, 16 × 3 చేస్తే 180. సో 8100 + 180 8280 అయితే వస్తున్నారు. సో 2760 × మనం 2 చేస్తే ఫీమేల్ వస్తున్నారు. సో 5500 + 20, సో 5520 అయితే ఫీమేల్ పాపులేషన్ అయితే వస్తారు. ఓకేనా, ఇక్కడ మనకి మేల్ పాపులేషన్ వచ్చారు, ఫీమేల్ పాపులేషన్ వచ్చారు, టోటల్ పాపులేషన్ వచ్చారు. ఇప్పుడు మన క్వశ్చన్ సాల్వ్ చేయడం అనేది ఈజీగా ఉంటుంది. సో మీకు ఇప్పుడు క్వశ్చన్స్ చూపిస్తా, ఆ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు సాల్వ్ చేసి కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. అలానే మీకు ఈ క్వశ్చన్ పీడిఎఫ్ అంతా కూడా, ఈ క్వశ్చన్స్ అన్ని పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. టెలిగ్రామ్లో ఎవరైనా సరే జాయిన్ అవ్వనట్టయితే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. అలానే మన ఛానల్ గవర్నమెంట్ జాబ్ జీనియస్ అనే ఛానల్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. మీకు డైలీ అప్డేట్స్ అనేవి ఇస్తాము క్లాసెస్ కోసం. అలానే గవర్నమెంట్ జాబ్ జీనియస్ .com అయితే మాత్రం మీరు రిజిస్టర్ అవ్వండి. ఇప్పుడు నేను డిఎంఏ క్వశ్చన్స్ చూపిస్తా, ఏ క్వశ్చన్స్ వదిలేస్తామో ఒకసారి స్క్రీన్ షాట్స్ తీసుకొని మీ అందరూ మీరు ట్రై చేయండి. ఎందుకంటే మనకి వాల్యూస్ వచ్చాయి కాబట్టి మీరు సాల్వ్ చేయడం ఈజీగానే ఉంటుంది. ఇంకా ఇది ఒక క్వశ్చన్ వదిలేస్తాం, ఇదొకటి ఇదొకటి ఇది. ఓకేనా, ఎస్బీఐ క్లర్క్ ఎవరైతే మాత్రం సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఈ సెషన్ మాత్రం చాలా చాలా ఈజీ అవుతుంది. సో బెస్ట్ స్ట్రాటజీ అండ్ బెస్ట్ అప్రోచ్తో మీరు ఇలాంటి టఫ్ పేపర్ను కూడా 30+ స్కోర్ అయితే చేయొచ్చు. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోకి అయితే లైక్ చేయండి, వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి. మళ్ళీ ఇలాంటి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.